మానుంచి తప్పించుకోవటం అంత సులభం కాదు. నేను పరిగెత్తి పరిగెత్తి అలసిపోయాను. ఏం కావాలి? నీ ప్రాణం అక్కర్లేదు, నీ ఆస్తి అవసరం లేదు. ఏదో అవసరానికి 2000 అప్పటి ఇలా చంపేవద్దని జీవాజీ ఆయన అప్పు తీసుకున్న తప్పించుకుని తిరగాలి. కానీ ఆఫీసు మీకు అక్కడ పెట్టండి. కొత్త అప్పు ఇవ్వకూడదని. ఇదిగో వెంకీ, కావాలంటే నీకు ఇచ్చిన పాత బాకీ మర్చిపోతాను. నన్ను వదిలే. నేను మమ్మల్ని వదలనా? మేము మిమ్మల్ని వదలనండి. మీ దగ్గర అప్పు తీసుకున్న నిజం మమ్మల్ని నీలా వెంటాడు. అందుకు నన్ను వెంటాడుతున్నారా? నా దగ్గర అయిపోతలేదు. ఉండి లేదంటే మొత్తం లేకుండా పోతారు. ఇప్పుడు మీకు ఇస్తే తరిగేది అదే. ఇస్తే ఇవ్వండి, లేకపోతే మానేయండి. అంతేగాని శుక్రవారం పూట అశుభ మాటలు మాత్రం ఆడకండి. శుక్రవారం లేదు, శనివారం లేదు, అసలు వడ్డీ వ్యాపారమే చేయడం లేదయా. జీవాజీ, డిస్కషన్స్ అనవసరం. ఇప్పటికి 18000 ఇచ్చారు, ఇంకో 2000 ఇస్తే 20000 రౌండ్ ఫిగర్ అవుతుంది. 2 రోజులు తిరిగి ఇచ్చేస్తాం. వీళ్ళకి ఇప్పుడు దాకా ఇచ్చింది 14000 కదా, 18000 అంటాడు ఏమిటి? పెచ్చనాయాలు పడ్డాడు కక్కుర్తాడు. సంగతి మనకి తెలుసు. సరేనయ్యా, ఇదే నేను మీకు ఇచ్చే ఆఖరి అప్పు. మీరు ఇచ్చిన ప్రతిసారి ఇలాగే అంటారు. ఇతను వచ్చింది తగలేయకుండా ఊరికే వచ్చింది. ఏంటి అబ్బాయి, ఏం లేదండి, జాగ్రత్తగా పోయింది పైకి రావాలయ్యా. సరే, ఈ 2000తో 20000 సంపాదిస్తాను. అదే కూర్చొని ఆలోచిస్తాం. ఆ జీవగాడు ఎప్పటికైనా జీవితంలో పైకి రావాలంటాడు. రోజింది పైకి వస్తాం తెల్లడికి. రే, మనం దొరికిన వాళ్ళ దగ్గర అప్పు చేసి తాగెత్తున్నాం. ఇలా ఎన్నాళ్ళు అప్పు ఇచ్చేవాళ్ళు ఉన్నన్నాళ్ళు. తెలిసిన వాళ్ళందరూ అయిపోయారు, ఇంకెవరు మిగిలారా? అందుకే నేను ఎప్పుడూ అంటూ ఉంటాను సర్కిల్ పెంచమని. ఒక రెండో పెంచుకుందామన్నా ఎవడు కోఆపరేట్ చేయట్లేదా? మనం చూస్తేనే జంప్ అక్కడ. అరే, వడ్డీ ఎంతైనా పర్వాలేదు, అప్పు ఏంటరా అంటే ఒక ముందు రాడే. ముందుకు వస్తే వాళ్ళు వెనక్కి వెళ్తారని భయం. భయం భయం భయం, ఎక్కడ చూసినా భయం, ఎన్నాళ్ళు ఈ భయం. మనల్ని చూస్తే మనకే పరమ అసహాయం చేస్తుంది. మనకే కాదు, ఊళ్ళో వాళ్ళందరికీ కూడా అదే ఫీలింగ్. అందరూ డిగ్రీ 3 సంవత్సరాలు చదివి పాస్ అయితే మనం 6 సంవత్సరాలు చదివి పాస్. మరి ఉద్యోగం ఓడి. ఉద్యోగాలు ఇవ్వక, అప్పులు ఇవ్వక, తాగేది ఎలాగా, బతికేది ఎలాగా? అరే, మనం మాత్రం మనుషులం కాదా? మనకి కోరికలు ఉండవా? ఇప్పుడు మనం ఆలోచించాల్సింది అది కాదు, రేపటికి ఎవరిని చంపాలి. కాలనీ లేవలేడు సార్. నువ్వా వెంకీ? ఏంటి వెంకీ ఈ టైంలో వచ్చా? నీతో మాడే పని ఉంది, దా చెప్తా. ఏ బాగా నిద్ర వస్తుందా? సరిగానే రే, నువ్వు మమ్మల్ని చూసే తలిపేసావా? మామూలుగానే వేసానా? మామూలుగా వేసేవాడివి. మీరు రావడానికి ఒక నిమిషం ముందు, మేము వెళ్ళాక ఒక నిమిషం తర్వాత వేయాలి. కానీ రాజా, నాకు నిద్ర వచ్చి పడుకుందామని తలుపేసుకున్నాను. అయినా నా ఇంటి తలుపులు నేను అడిగేసుకోవాలంటే తప్పు చేసింది కాక ఇంకా గేర్ సమాధానం చెప్తావా? మీ ఇంట్లో పెళ్లిడికి వచ్చిన ఆడపిల్లలు ఎదురున్నారు. ఇదిగో అమ్మాయిలు, మీతో ఎప్పుడైనా యథాశాలు వేసానా? విన్నారా? తలుపులు వేసావు. అనవసరంగా గొడవ ఎందుకు ఇక్కడి నుంచి వెళ్ళండి. గొడవ? మీ ఇంటి మీద పడి ఎప్పుడైనా గొడవ చేశానా బినిగారు? లేదు బాబు. విన్నారా? చెప్పు, మమ్మల్ని చూసి తలుపులు ఎందుకు వేసుకున్నావు? అరే, మాకు అప్పించిన వాళ్ళు కూడా మమ్మల్ని చూసి ఎప్పుడు తలుపులు వేసుకోలేదు. ఏం చేయాలి? మరి నువ్వు ఎందుకు వేసుకున్నావు? బాబు, తప్పు అయిపోయింది, బుద్ధి తక్కువ వేసాను చాలా. అంటే మా మొఖాల మీద తలుపులు వేసామని ఒప్పేసుకుంటున్నావు? ఒప్పుకుంటున్నాను. సరే, ఇప్పుడు చెప్పు, మా మొఖాల మీద తలుపులు వేసేంత తప్పు మేము ఏం చేసామరా? తప్పు అయిపోయింది అని అంటున్నారు కదా, వదిలేయండి బాబు. అదే తప్పు మేము చేసి మమ్మల్ని వదిలేయమంటే మీరు వదిలేస్తారా బినిగారు? తప్పని ఒప్పుకుంటున్నాడు కదా అయ్యా. ఇప్పుడు టైం 11 అయింది, వెళ్ళి పడుకోండి. 11 అయిందా? కొమ్ము ఉంచాడు కదా. నాకు సంబంధం ఏంటి? ఉంది సంబంధం, ఉంది. 11 గంటలకి నా క్లోజ్ ఫ్రెండ్ ఢిల్లీ వెళ్తున్నాడు, 5000 అప్పిస్తానని ఏర్పాటు రమ్మని చెప్పాడు. నీ గొడవలో పడి ఆ సంగతే మర్చిపోయాను. ఇప్పుడు నాకు జరిగిన నష్టానికి భర్తీ ఎవరు చేస్తారు? మీరా? 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 ఎవరు పడితే ఎందుకు చేస్తాడు భర్తీ? బలివాడి నువ్వు తప్పు ఎవరు చేసావు? వాడు చేస్తాను. దానికి కారణం ఈ 10 మనిషే కదా. వాడు చేస్తాను. బీరు రమ్ము కలుపుకూడదు తలకే పట్టేసింది. అయ్యో, ఏంటే చదువుకుంటున్నావా? చదువుకో చదువుకో. దేనైనా వెనక్కి తీసుకురావాలం, కానీ నేను కాలేజీ వెనక్కి తీసుకురావడం ఎవడి వల్ల కాదు. టైం విలువ గురించి నువ్వు మాట్లాడడం. నువ్వు ఎలా పోతే నాకెందుకులే. ఏమ్మా, నీ పూజ అయిందా? తలకే పట్టేసింది, కాస్త మజ్జిగుంటే ఇవే. మా నాయనే అందరూ పొద్దున్నే లేచి టీలు కాఫీలు అడుగుతుంటే నువ్వు మాత్రం మజ్జిగ అడుగుతున్నావురా. కాఫీలు టీలు తాగే స్టేజ్ వాడు ఎప్పుడో దాటిపోయాడు. రాత్రి తాగింది దిగాలంటే మజ్జిగే తాగాలి. నువ్వు తల దించుకోవడం ఎందుకురా? నీలాంటి యదవనగానందుకు నేనే దించుకోవాలి తల. రాత్రి సుబ్బారావు గారి ఇంటి మీద గొడవకెళ్ళేవంటగా అయిపోయాడు మీకు. ఏ మళ్ళీ గొడవ కెడతావా? నీ దెబ్బకు భయపడి రాత్రి తలుపులు తీసి పడుకున్నాడంట. తెల్లారగా టైం లో దొంగలు పడ్డారు. ఇంట్లో ఉందండి, పట్టుకుపోవడానికి అక్కడ కూతురు తప్ప. ఎన్నాళ్ళు ఇలా బేవర్సగా తిరుగుతావురా? ఇన్నాళ్ళని ఏం ఫిక్స్ అవ్వలేదండి. చిచి నాన్నా, అమ్మా, కంబైన్ స్టైల్స్ కి ఫ్రెండ్స్ ఇంటికి పిలుద్దాం అంటే వీడికి భయపడి ఎవరు రావడం లేదు. నేనే చేశానే వాళ్ళ వంక అదోలా చూస్తున్నావు అంట. గొప్ప ఫిగర్ అని అదోలా చూస్తాను. ఏదో మోహాలు వేసుకునే చదిగా.
ఆ గొంతు ఆ వాలకం చూడలేకపోతున్నాను రా బాబు. చిన్నప్పుడు వచ్చి నా అలాగే ఉన్నావు, తెగ ముడిసిపోయారు. ఇప్పుడు నచ్చట్లే నాన్నగారు మీకు. నేను ఎదవలతో డిస్కస్ చేయను. నేను చేస్తాను. మీరు చెప్పదలుచుకుంది ఏమిటో చెప్పండి. ఇంకా చెప్పేదే ఉంది? నువ్వు ఇలా గాలికి తిరుగుతుంటే నేను తిండి పెట్టలేను. నాన్నగారు ఇప్పుడు శుక్ర మహాదేశి నాలుగో పాదంలో ఉంది, నేను ఇప్పుడు ఏం చేసినా కలిసి రాదు. శనిగారు సెంటర్ లో కాసేసి నన్నే చూస్తాడంట, వాడు అలా సైడ్ అయిపోయి నేను ఏదో అవుతాను కదా, మీరు కంగారు పడకండి. ఇవన్నీ ఆ జగదాంబ సోదరి గారు చెప్పాడా? జేసీ గారిని గాడు గిడు అనకండి బాబు, మీకే మంచిది కాదు. అబ్బా ఊరుకోండి, ఎవరు నమ్మకాలు వాళ్ళవే. ఇంతకీ ఆ శనిగాడు సైడ్ కెప్పుడు వెళ్తాడంట. నువ్వు సెంటర్ లోకి రావాలమ్మా. మరి ఆ గురువు సెంటర్ లోకి ఎప్పుడు వస్తాడంట? అవన్నీ మనకి తెలుస్తాయి. అంటే జేసీ గారు తెలుస్తాయి. నాన్నగారు ఒక 1000 రూపాయలు ఇవ్వండి, నెక్స్ట్ నుంచి అన్ని అడిగేసి వస్తాను. ఎదిగిన కుతురు గుండెల మీద కుంపటైతే నీలాంటి బేవార్స్ కొడుకు క్లైమోర్ మైన్స్ లాంటి వాడు చీదరిదుడా. ఆ జేసీ గారు పోయాక వీడు నేను బామ్మనమే ఫీల్ అవకే అని కావాలని అంటున్న మాటలు కాదు, అని దేవుడు. కానీ ఆ శనిగాడు ఆడి కాన్సన్ట్రేషన్ అంతా నా మీదే పెట్టేశాడు. మరి ఇప్పుడు ఎలాగరా నాన్న? ఆ పని మీద డబ్బులు అడుగుతుంటే నిసుక్కుంటున్నాడు. పోనీ నువ్వేనా ఇవే? నా దగ్గర కూడా లేవురా. తెలుగు భాషలో నాకు నచ్చని ఒకే ఒక్క పదం లేదు. అరే సూరే బాగు తీసారా? సారీ ఏదో పరప బాలి. బాస్కెట్ బాల్ మాలాంటి ఆడాలి, మీలాంటి మాసన కొడుకులు ఆడితే ఇలాగే ఉంటుంది. ఇలాగే 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 ఉంటుంది. అమ్మాయిల ముందు ఫోజ్ కొడతావా? ఆహా, అయితే నిన్ను కొడతా. వాడు అమ్మాయిలు ఉన్నారని చూడరా, ఎరా రెచ్చిపోతున్నాడు. బాస్కెట్ బాల్ మీ వాడి ఆట కానీ మీలాంటి మాసోళ్ళు ఆడే ఆట కాదు అంటున్నాడు రా. రే, ఇంత ముందు 2-3 సార్లు కూడా ప్రతి విషయంలో జోక్యం చేసుకుని మనల్ని కొడుతున్నాడు రా. వాడిని ఏదో ఒకటి చేయాలరా, వాడిని వదలొద్దు. ఆడపిల్లలంటే ఎవరికైనా దెబ్బ తగిలితే అయ్యో అంటారు, మీకేమో ఎవరైనా కొడితే కామెడీ, కొట్టినోళ్ళు మీ దృష్టిలో హీరోలు. ఇప్పుడు నేను పచ్చడి పచ్చడిని కొడేస్తాను, నేను హీరోని అయిపోతానా? 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 ఏంట్రా రెచ్చిపోతున్నావు, మాకు ఛాన్స్? అసలు వచ్చిందా నీకోసం? మా వాడి బ్యాక్గ్రౌండ్ తెలియక అడమే చేయిస్తావు, ఇప్పుడు నీకు అప్పుడు అయిపోతున్నా రే. వాడి బ్యాక్గ్రౌండ్ సరే, అసలు నీ బ్యాక్గ్రౌండ్ ఏంట్రా? నాకు సెపరేట్ బ్యాక్గ్రౌండ్ అంటూ ఏం లేదురా, నేను ఎక్కడ నిలబడితే అదే నా గ్రౌండ్. అంత పుడింగువా తెల్దా. ఎవ్వా మనం మామిడి కొట్టినప్పుడు వావ్ అన్నారు, ఇలాగే ఉంటుందా? ఇందాక నేను కొట్టినప్పుడు నీకే అనిపించిందిరా? కుమ్మేయాలనిపించింది. మరి కుమ్మే అమ్మో అమ్మో నిన్ను అమ్మాయిని అలా కొడితే ఏదో ఉందిరా ఆడికి? అసలు ఎక్సైజ్ బాడీ ఎదవది. తప్ప చెప్తాను, కొడితే మడతడిపోవాలి. మాస్తో పెట్టుకుంటే మడత మడతడిపోద్ది. ప్రపంచంలో ప్రతి ఒక్కడు ఏదో పని చేసుకుంటున్నాడు మనం తప్ప. మా కాంట్రాక్టర్తో చెప్పి పని ఏదైనా ఇప్పించరా? ఎలాంటి పనులు మేము చేయం? డిగ్రీలు బిఏ, నేను ఎంఏ. ఇలా ఇచ్చాడేంట్రా?
అచ్చి బాబోయ్, ఇంకేమైందిరా? మడతాడిపోయిందిరా బాబు. కళ్ళు మూసుకునే ఉన్నాడు కాంపిటీషన్, నిద్రపోతున్నాడేంటి? ధ్యానం, కళ్ళు మూసుకొని ఎవరినో కాంటాక్ట్ చేస్తున్నారు. అవునా? అబ్బా రామ్ ప్రసాద్, నీకు నిజం చెప్పాలంటే బాధగా ఉంది, కానీ చెప్పక తప్పదు, ఎందుకంటే అది నిజం కాబట్టి. కరెక్ట్ సార్, కరెక్ట్. ఏంటి సార్ అది? నీకు 40 ఏళ్ళు వచ్చే వరకు కష్టాలు తప్పవు గురుజీ. అవి మామూలు కష్టాలు కావు, అష్ట కష్టాలనే చెప్పాలి. ఉదాహరణగా ఎలా ఉంటాయంటే, దొరక్క దొరక్క నీకు ఫుడ్ దొరికితే అది నీ నోటికెందే లోగా నీ కాలో నీ చెయ్యో తగిలే మట్టిపాలైపోతుంది. నీ వాకలికి తట్టుకోలేక అప్పు కోసం ఎండను పడి వెళితే అక్కడ తాళం వేసి ఉంటుంది. మరో కఠోరమైన నిజమేమిటంటే, నీ దరిద్రాన్ని చూసి భరించలేక నీ భార్య లేచి వెళ్ళిపోతుంది. తప్పు. అతని దురదృష్టాన్ని చూసి ఎగతాళి చేయకు రమణ. సారీ సార్. ఇదయ్యా రామ్ ప్రసాద్, నువ్వు 40 ఏళ్ళు ఈ నరకాన్ని అనుభవించక తప్పదు. 40 ఏళ్ళు తర్వాత అలవాటైపోతుంది, ఇక నువ్వు వెళ్ళొచ్చు. ఏమోయ్ వెంకటేశ్వరరావు, కులాసైనా రమణరట, నీకు శుభవార్త చెబుదామని పిలిపించాను. ఏంటి గురుజీ? నీకు శుక్ర మహాదశ ప్రారంభం అవబోతుంది. అంటే శనిగా సెట్ అయిపోయినట్టేనా? ఆల్మోస్ట్ అయిపోయినట్టే. మీరంతా టోపీలు పెట్టుకునే ఉద్యోగాలు కూడా చేసుకుంటారు. ఇప్పటిదాకా మేమందరికీ టోపీలు పెట్టాం, గానీ మాకు మేమే టోపీలు పెట్టుకుంటాం ఎప్పుడు అనుకోలేదు గురుజీ. అదే విధి. మరి ఇప్పుడు బిల్లబంటూతు నుంచి బీట్ కానీ చివరి వరకు అందరికి నెత్తిమీ టోపీలు ఉంటాయి, అందులో ఏ ఉద్యోగమో? ఎస్ఐ గారు టోపీ పెట్టుకుంటారు కదా. ఏది మన చదివే చదువులకు ఎస్ఐ ఉద్యోగాలు ఇస్తారేంటి? గ్రహాలు శాసిస్తున్నప్పుడు చదువులతో పని లేదు, ఏబిసిడీలు చదివినా చాలు, మీ జీవితాలు విచిత్రమైన మలుపులు తిరుగుతాయి, మీకు విపరీతమైన ఫాలోయింగ్ వచ్చేస్తుంది, మీరు చాలా ఫేమస్ అయిపోతారు. వింటానికి చాలా బాగుంది. ఇప్పుడు మమ్మల్ని ఏం చేయమంటారు గురుజీ? ఏమీ చెయ్యదు, వెయిట్ చేయండి. కాలం కలిసి వస్తే అదృష్టమే మిమ్మల్ని గేలం వేసి పట్టుకుంటుంది, అంతవరకు వెయిట్ చేయండి. వెయిట్ చేసి చేసి కొంచెం వెయిట్ కూడా పెరిగింది, అయినా పర్వాలేదు, వెయిట్ చేస్తాం. అందాక ఏ అప్పు సపోర్ట్ చేసుకుంటూ అవుతాం అన్నట్టు అప్పంటే గుర్తొచ్చింది. అప్పు మీద మీ అభిప్రాయం ఏంటి గురుజీ? ఏంట్రా కింద నుంచి మీకు చెతుకుతున్నాను రా, ఇక్కడేం చేస్తున్నారు? మన టైం బాగుందిరా, ఎవడన్నా అప్పిస్తానారా ఏంటి? కాదురా, ఉద్యోగులు ఇస్తారమ్మన్నాడు గురుజీ. చూసారా, చదువుగా చెప్పింది నిజమే, మరి శుక్రమాదేశ మొదలైంది. ఇంతకీ ఎవరా మహానుభావుడు? నమస్కారం. నమస్తే. అయినరా నేను చెప్పింది? ఆహా, సాక్షాత్ ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ నడుచుకుంటూ వస్తున్నట్టు ఉంది, పదండి పట్టేద్దాం. నమస్కారం సార్. నమస్తే. వీలే సార్ మా ఫ్రెండ్స్. నమస్కారం. నమస్తే. నేను చెప్పానుగా భగవాన్ గారు. ఆహా, పేర్లోనే దేవుడు ఉన్నాడు లోపల కూడా. పాజిటివ్ థింకింగ్ ఎక్కువ. ఇంతకీ మీరు ఇండియానా చైనీసా? ఇండియా సార్. మా ఫేస్ చూస్తారు అనిపించలేదు మీకు? భలే కామెడీ ఫీల్ అలా ఉన్నాడు. నేను అడిగేది ఇండియన్ రెస్టారెంటా చైనీస్ రెస్టారెంటా అని. నేనేది ఓపెన్ గా డిస్కస్ చేయను కదా. పేరు చూసి కుళ్ళు డిస్కషన్ పెడతాడు అనుకుంటే వీటి హోటల్ అంటున్నాడు. బాబు ఎంత ఫీల్ అవుతున్నాడు? అంతా మీ ఇష్టం అంటున్నాడు సార్. ఫస్ట్ చైనీస్ రెస్టారెంట్ కి వెళ్దాం, నెక్స్ట్ అక్కడ డిసైడ్ చేద్దాం. అమ్మో, చాలా ఇబ్బంది పడుతున్నట్టున్నారు. నువ్వు చేత్తో తినే బాబు. నేను జనరల్ గా చైనీస్ ప్రిఫర్ చేస్తాను, ఫ్యాట్ కంటెంట్ తక్కువ ఉంటది కదా. ఇదే ఫాలో అవుతాం. ఇంతకీ మీకు స్టీల్ ప్లాంటా, షిప్ యార్డా, ఏషియాడా, జింకా, బంకా? బంకా హెచ్పిసిఎల్. హెచ్పిసిఎల్? ఇవన్నీ దేనికి సార్? దేనికేంటి? ఉద్యోగం చేయడానికి. మీకు ఎందులో కావాలో చెప్పండి. ఏంటయ్యా డిస్కషన్స్? మాకి చాయిస్లు ఉంటాయి అనుకోలేదు. మీరు సడన్ గా జింకు బంకు అంటే సింక్ అవటం కొంచెం టైం పట్టింది. అదే అదే జేసీ గారు టోపులు పెట్టుకుని ఉద్యోగం అన్నారు. వీటిలో టోపులు పెట్టుకునే జాబ్లు ఎక్కడ ఉన్నాయండి? అన్నింటిలోనే ఉంటాయి, హోటల్లో కూడా ఉంటాయి. వాచ్మెన్ ఉద్యోగం కావాలి? ఇంతకీ మీరు అనే జాబ్లు ఏంటి సార్? నేను చెప్పేది టోపులు పెట్టుకునే ఉద్యోగం కాదు, టైల్ కట్టుకునే ఉద్యోగం. అది టైల్ కట్టుకోవటం మాకు రాదు. వాళ్ళు కడతారులే. ఇంతకీ మీకు జిఎం కావాలనా ఏజిఎం కావాలనా? అట్లా పిలుస్తున్నాడు చూడు బాబు. జిఎం అడిగితే ఎలా ఉంటారంటో? ఏజిఎం అంటే వెంటనే కొంచెం పెద్దదిగా ఉంది. అడుగు. ఏజిఎం ఇప్పించండి సార్ అనుకున్నాను నువ్వు ఇది అడుగుతావని. జిఎం అంటే జనరల్ మేనేజర్, ఏజిఎం అంటే అసిస్టెంట్ జనరల్ మేనేజర్. సరేగా భగవాన్ జీ, ఈ ఉద్యోగాలకి టోపులు పెట్టుకుని వెళ్ళొచ్చా? నీ ఇష్టం వచ్చినట్టు వెళ్ళొచ్చమ్మా. అందరికీ ఒక చోట ఇప్పించండి సార్, కలిసి పని చేసుకుంటాం. జీతం ఎంతండి? 30,000 అంటే 40,000. వడ్డీ ఎంత? అప్పు కాదయ్యా, నీకు ఇచ్చే జీతం. అంటే తిరిగి ఇవ్వలేదా? ఫ్రస్ట్రేషన్ లో ఉన్నట్టున్నాడు. అవునండి. నువ్వు ఇచ్చిన వాళ్ళు తీసుకోరు. అంతేకాదు ప్రతి నెల గ్రాట్యుటీ, పిఎఫ్ఓ, సిఎఫ్ఓ. పిఎఫ్ కూడా సార్? యా, నువ్వు యాక్ చేస్తావా భగవాన్ జీ? మీరు ఇదంతా ఎందుకు చేస్తున్నారు? ఊరికే మాత్రం కాదు,
నేను మంచోడని చెప్పి నా కారు పెట్రోల్ లేకుండా వెళ్తుందా? వెళ్దాం. నేను ఇచ్చుకోవాల్సినవి ఉంటాయి కదా. ఇలా చూడు, అందుకని ఉద్యోగానికి వల్ల కారం తీసుకుంటా. మా గెటబులు చూసి మీరు అపార్థం చేసుకుంటారు. మాకంత పొజిషన్ లేదండి బాబు. పోనీ నలుగురు కలిసి ఉద్యోగం చేసుకోవచ్చా? మీ దరిద్రం నాకు అర్థమైంది. థాంక్స్. మీ నలుగురు కలిసి ఓ 100,000 రూపాయలు ఇవ్వండి చాలు. నేను నమ్మనురా, డబ్బుల విషయంలో అసలు నమ్మను. నాన్నగారు మీరు అలా అంటే భావ్యం కాదు. ఏదో జేసీ గారి సిఫార్సు వల్ల శని గారు సైడ్ అయ్యి శుక్రవారం దేశం మొదలైంది. ఉద్యోగం ధనంద్రుడు అదే వెతుక్కుంటూ వచ్చింది. అందుకని ఇంకేం కావాలో చెప్పండి. స్టీల్ ప్లాంట్ లో జీఎం అని పెద్ద పోస్ట్ అమ్మా. జీతం 30,000, నెల నెల ప్రమోషన్లు, సిఎఫ్లు, డిఎఫ్లు, పిఎఫ్లు, బిఎఫ్లు, ఇవన్నీ నువ్వు చదివిన చదువుకే. అబ్బాబే, దీనికి చదువుకి సంబంధం లేదండి. చెప్పాను కదా శుక్ర మహాదశ, అది దాని పవర్ అనుకోండి, ఎఫెక్ట్ అనుకోండి. ఈ రోజుల్లో కూడా గ్రహాలు ఏంటండి, వాడన్న ప్రతిదాన్ని ఇలా కొట్టి పడేస్తారు. చిన్నప్పటి నుంచి లక్షలకు లక్షలు పోస్ట్ చదివించారు. అమ్మా నువ్వు లేని పని పెట్టుకో, లక్షలు ఎక్కడైనా ఊరుకోరా, మాట వరుస కదాలి. ఒక 25,000 ఇస్తే వాడి జీవితం సెటిల్ అయిపోతుంది అంటున్నాడు కా, అంతగా ఆలోచిస్తారేంటండి? అమ్మా నాకు ఉద్యోగం రాగానే మీ అందరి స్టీల్ ప్లాంట్ షిఫ్ట్ చేస్తా. నువ్వు చెప్పేదంతా కరెక్టేనా? నాన్నగారు మీకు అంత అనుమానం ఇవ్వకండి. సర్లే, ఇప్పటికిప్పుడు అంత డబ్బు అంటే కష్టం గానీ నాకు ఎలక్ట్రిక్ హోండా అమ్మాలి. నాకు తెలుసు మీరు ఆ నిర్ణయం తీసుకుంటారని, అందుకే పార్టీని పట్టుకొచ్చాను. బయట వెయిటింగ్. ఇవ్వండి. భగవాన్ జీ, మీతో నాకు కుదరదండి. మీరు తేడా మనుషుల్లా ఉన్నారు. చూడటానికి అలా కనపడతాం కానీ తేడా మనుషులు కాదండి. ఇది ఎంతో లెక్క పెట్టండి. 5,000 తగ్గిందండి. ఆ విషయం నాకు ముందు చెప్పాలి కదా, ఇది తేడాతనం కదా. సర్దుబాటు కాక జరిగిన పొరపాటు, మా దరిద్రం మీకు తెలియదు కాదు. మీ ప్రాబ్లమ్స్ నాకు అనవసరం అండి. ఇప్పటికే మీ మూలంగా 300,000 బొక్క తెలుసా? మీరు ఫేస్ అంత చిరాగ్గా పెట్టకండి. రే ఆ గోల్సివరా, తొందరగా ఎవరా, ఆయన కోపం వస్తుంది. భగవాన్ గారు మీ కోపం తగ్గిందా? కోపం కాదు వెంకటేశ్వరరావు గారు, ఎందుకో భరించలేను, అది నా బలహీనత. ఇవన్నీ వదిలేయండి, ఇంకోసారి పొరపాటు జరగదు. మేము ఎప్పుడు జాయిన్ అవ్వాలో చెప్పండి, కొత్త బట్టలు కొనుక్కోవాలి. మీరు ఆ పనిలో ఉండండి, పొద్దున్నే గుడికి వెళ్ళి 9:30 మొన్న వచ్చారే ఆ ఆఫీస్కి వచ్చేయండి. మీ అపాయింట్మెంట్ ఆర్డర్ రెడీగా ఉంటాయి. మీరు వచ్చిన వాళ్ళ తలుపులు తీరు. మీ కంగారు నేను అర్థం చేసుకోగలను. ఇంతకాలం పని లేక స్తంభించిపోయిన మీ జీవితాలు ఇక నుంచి వేగం పుంజుకుంటాయి. అని ఉన్నారా? ఎవరు? భగవాన్ గారు. మీరెవరు? ఐఎమ్ క్లోజ్ ఫ్రెండ్స్. సరే లోపలండి. పదా సార్, వీళ్ళు భగవాన్ క్లోజ్ ఫ్రెండ్స్ అంటారు. సరే నువ్వు వెళ్ళి నేను మాట్లాడతా సార్. మీరంతా భగవాన్ స్నేహితులా? అవును. అలాంటి స్నేహితులు ఉన్నందుకు గర్వపడుతున్నాం. సరే ఏంటి సంగతి? ఏముంది, మా అపాయింట్మెంట్ ఆర్డర్ చేస్తే పట్టుకులు చేరిపోతాం. ఈరోజు గురు పౌర్ణమి, మంచి రోజు. అపాయింట్మెంట్ ఆర్డర్ ఏంటి? మీకు అందాల్సిన అందనట్లేదు. ఏంటది? ఏంటంటావేంటి, ఒక్కోడు 10,000 ఇచ్చాం. భగవాన్ గారి హెల్పింగ్ నేచర్ కాబట్టి తక్కువ రేటుకి ఒప్పుకున్నాడు. ఇంతకీ ఇది ఏ ఆఫీసో మీకు తెలుసా? తెలుసుకోవాల్సిన అవసరం మాకు లేదు, కానీ చెప్పాల్సిన అవసరం మాకుంది. యాంటీ కరప్షన్ బ్యూరో అంటే అవినీతి నిరోధక శాఖ. లంచం తీసుకోవటమే కాదు, ఇవ్వటం కూడా నేరం. నీ భగవాన్ గారు ఒక 420. మా బాబుకి ఇన్ని తిట్లు వచ్చిన విషయం నిన్నే తెలిసింది నాకు. ఇంతవరకు మా బాబు నా ఒట్టుమే చేయలేదని మీ అందరితో గర్వంగా చెప్పుకునేవాడిని. ఫస్ట్ టైం మ్యాన్ హ్యాండ్లింగ్ రికార్డ్ తక్కువే, నా గోల్ చెలుగు లాగేస్తాడు. వాడు ఇక్కడే దొరుకుతాడని మా ఫ్రెండ్ చెప్పాడు. తొక్క దొరుకుతాడు. జింక్ లో కావాలనా, బంక్ లో కావాలనా, స్టీల్ ప్లాంట్ లో కావాలనా, షిప్ యార్డ్ లో కావాలనా, అంటే ఎక్కడ పడితే అక్కడ ఇప్పిస్తారా సార్? ఎక్కడ పడితే అక్కడ, ఎలా కావాలంటే అలా చేసుకుందాం, ఇబ్బంది ఏమీ లేదు. ఆపరేషన్ లో కావాలనా? గేమ్స్ కదా సార్. స్పోర్ట్స్ కోటా లేవయ్యా? ఏమైంది సార్? ఉద్యోగాలు ఇప్పించు, ఎంట పడుతున్నారు. నువ్వు టచ్ లో ఉండు, ఫోన్ చేయాలి.
5.5 అవును సార్ గ్రేట్ మీ నలుగురు సెలెక్ట్ అయ్యారు దేనికి ఎస్ఐ సెలక్షన్స్ లో మీరు ఫిజికల్ టెస్ట్ లన్నీ పాస్ అయ్యారు కానీ మేము అప్లై చేయలేదు సార్ అప్లై చేయలేదా చేయి వదలకండి సార్ కాలు పట్టుకోవాల్సి వస్తుంది రాగరాకు వచ్చిన అవకాశం సరే మీరంతా డిగ్రీలు పాస్ అయ్యారా ఎప్పుడు ఓకే ఇప్పుడు అప్లై చేయండి థ్యాంక్ యూ సార్ నేను మేనేజ్ చేస్తాను థ్యాంక్ యూ సార్ మీరు రిటర్న్ టెస్ట్ ప్రిపేర్ అవ్వండి అలాగే సార్ ఆల్ ది బెస్ట్ రేయ్ ఈ పరీక్షలో సమాధానాలన్నీ ఏబీసీడీలోనే ఉంటాయి ప్రతి ప్రశ్నకి నాలుగింట్లో ఏదో ఒకటి కరెక్ట్ ఆన్సర్ ఏది కరెక్టో మనకు తెలియదు కదరా నీకు ఏబీసీడీలు తెలుసు కదా తెలుసు అయితే కళ్ళు మూసుకుని నాలుగింట్లో ఏదో ఒకటి రాసుకుంటూ పోతాం మన అదృష్టం బాగుండి అవి కరెక్ట్ అయితే పాస్ అయిపోతాం ఎస్ఎల్ కూడా అయిపోతాం వారిని ఏబీసీడీలు వస్తే ఎస్ఐలు అయిపోతాం అని తెలిస్తే నాన్న కష్టాలు పడి డిగ్రీలు చేసేవాళ్ళం కాదు కదరా రెడీ స్టార్ట్ చేద్దాం నీ ఇష్ట దైవం ఆంజనేయ స్వామి వేసుకో నీ ఇష్ట పొలిటీషియన్ వాజ్పేయి ఏబీసీడీలో రావాలి నేషనల్ లెవెల్లో కాదు స్టేట్ లెవెల్లో ఏడు స్టేట్ అయితే చంద్రబాబు నాయుడు చేసుకో నీకు ఇష్టం క్రికెటర్ ఎవరురా మిస్టర్ డిపెండబుల్ ఆడేవుడ్రా ఓ నీ క్రికెట్ లో విజ్ఞాన ప్రదర్శనలో ద్రావిడ్ డిఎస్కో వేసావా నీకు ఇష్టమైన నటుడు బాలకృష్ణ సమర్సింహారెడ్డిలో డీటెయిల్స్ వద్దు డిఎస్కో అయిపోయిందిరా అందరూ దీన్నే ఫాలో అవ్వాలి రాత్రికి ఏబీసీడీలు బాగా బట్టి పట్టండి అందరూ ఏవే ఆన్సర్లు రాయాలి మునిగితే అందరూ కలిసే మునుగుదాం అయినా గురువారం పాటు గురుమేట్ల మీద కూర్చొని రాసింది ఖచ్చితంగా జరుగుతుందని జేసీ గారు చెప్పారు మన ప్రయత్నం మనం చేద్దాం మిగిలిన వినాయకుడు వదిలేద్దాం ఆయన కూడా ఏదో పని ఉన్నారు కదా పొద్దున చిరాత ఇప్పించకండి ఎవరు పోయారు నీ దరిద్రం పోయింది నువ్వు ఎస్ఐ ట్రైనింగ్ సెలెక్ట్ అయ్యావు నేనే నమ్మలేదు వాళ్ళు నమ్మారు కన్నవాడతోటో కట్టుకున్న దాంతో పంచుకుంటాడు నువ్వు మాట్లాడితే దరిద్రుడు జేసీ గారితో గారు మీకు లక్ష సార్లు చెప్పాననే వనొద్దని నేను ఈ రోజు పొజిషన్ వచ్చానంటే ఆయనే కారణం జగదాంబ చౌదరి గారు అంటే దైవాంశ సంబూతుడు అయితే వెళ్ళి అదే వెళ్ళి ఆయన కాళ్ళ మీద పడు స్వామి లేవండి మీరు మామూలు మనుషులు కాదు స్వామి టోపీలు పెట్టుకునే ఉద్యోగాలు వస్తాయన్నా అలాగే జరిగింది ఏబీసీడీలు వస్తే చాలు అన్నారు చివరికి వాటిలతోనే ఉద్యోగాలు తెచ్చుకున్నాం ఇందులో నాదేముంది మీ గ్రహాల మూమెంట్ అలా ఉంది అలా అనకండి ఆ గ్రహాలు అలా మూవ్ అయ్యేలా చేసింది మీరే వెంకీ ఈ ప్రయాణంలో నీకు ఇంకో ప్రయోజనం కూడా ఉందయ్యా వీళ్ళందరూ ట్రైన్ యాక్సిడెంట్ లో పోతారా స్వామి కాదయ్యా ఈ ప్రయాణంలో నీకు అందాల రాశితో పరిచయం ఏర్పడుతుంది ఆ పరిచయం ప్రణయంగా మారి వివాహానికి దారి తీస్తుంది స్వామి మాకు పొజిషన్ లేదని ఊళ్ళో లేడీస్ అందరూ చాలా చీప్ గా చూస్తున్నారు చెల్లరా బాబు అనుకున్నాను చెల్లటి వార్త చెప్పారు మరి మాకు మీకింకా కొంతకాలం బ్రహ్మచర్యం తప్పదు వీళ్ళకి ఇప్పుడు తొందరగా ఉంది అండి మేము బయలుదేరుతాం స్వామి మిక్సెల్ టచ్ లో ఉంటాం శోభావు మరి బుచ్చిగా ఏట్రా సులోచన రాదా మొత్తం అమ్మాయిలే ఇది ఎక్కుదాం ఎందుకైనా మంచిది ఫోన్ ఇరా అవుట్ గోయింగ్ చేయతానట్రా మా నాన్న హలో ఇప్పుడు మేము స్టేషన్ కి వచ్చామండి ఏ భోగి ఎక్కితే బాగుంటుందో మిమ్మల్ని మాట్లాడుదామని ఈ రోజు బుధవారం పంచమి అంటే మకరం నుంచి గురుడు సింహానికి జంప్ అవుతున్నాడు ఏదైనా ఆడ్ నెంబర్ భోగిలో కూర్చోండి ఆడ నెంబరా నంబర్లో ఆడబాగా ఉంటాయి గురుజీ ఆడ నెంబర్ కాదయ్యా ఆడ్ నెంబర్ బేసి సంఖ్య అర్థమైంది కోపర్ కాని గురుజీ ఇక్కడ నాలుగులోనే ఏడులోనే ఛాన్స్ ఉంది ఏడు ఎలాగో సెల్ నెంబర్ కదా ఇక నాలుగు ఎక్కేస్తాం ఏడంటే బేసి సంఖ్యే కదా వెంకీ తెలుసు సేఫ్టీ అడిగాను ఇంతకీ ఏ సైడ్ కూర్చుంటే మంచిదంటారు నీ రాశి రీత్యా ఈశాన్యంలో కూర్చుంటే బెస్ట్ ఒరేయ్ గురుజీ దెక్కొద్దన్నా పదండి ఇందాక నిలబొమ్మని ఇంకే నిలబడమే అది కాదు సార్ ఆడికి ఇచ్చారు నాకు ఇవ్వలేదు ఆడి ఫేస్ నాకు నచ్చింది నీ ఫేస్ నాకు నచ్చింది సార్ ప్లీజ్ సార్ ప్లీజ్ నాగరాజు గారు నమస్తే
నేను నీకు తెలుసా? తెలుసా? భలే వార్ సార్, నిప్పు నాగరాజ్ అంటే గోదావరి ఎక్స్ప్రెస్ గడగల దాడిపోతుందని చెడ్డ పేరు ఉంది. మంచి పేరు అంటే జేసీ గారు కూర్చోమని చెప్పారు. గోదావరి ఎక్స్ప్రెస్ లో మీరు ఎంత పవర్ఫుల్, గోదావరి జిల్లాలో ఆయన అంత ఫేమస్, వైజాగ్ లో సెటిల్ అయ్యారు గొప్ప సిద్ధాంతి. ఆయన చెప్పింది చెప్పినట్టు జరిగిపోద్ది, మిమ్మల్ని కూడా ఒకసారి అక్కడ తీసుకెళ్తాను. అన్నారంటే అది ఓకే అయిపోయినట్టే. గురుగారు, ఈ భోగిలో ఈశాన్యం ఎటువైపు? మళ్ళీ ఏమిటి వెంకీ? ఏ లేదు గురుజీ, తమరేమో ఈశాన్యంలో కూర్చోమని చెప్పారు, అక్కడేమో లెటర్ ఉంది, ఇప్పుడు మమ్మల్ని ఏం చేయమంటారు? అయితే అప్పుడప్పుడు అందులో కూర్చోండి, మిగతా సమయంలో తూర్పు ముఖంగా కూర్చోండి, గ్రహాలు కాంప్రమైజ్ అవుతాయి. ఆ మందు బట్టలు సార్ జాగ్రత్త, మన కాబోయే పోలీసులు ఎవరికి తెలియకూడదు, అసలే డిపార్ట్మెంట్ వారు అంత మాత్రంగా ఉంది. ఈ అమ్మాయినా? చిచి, ఇది కాదు అమ్మాయి పక్క నేను. Do you all have reservation ticket? ఏదో అడుగుతుంది చూడరా. ఆ నిప్పునాగరాజ్ టెల్లింగ్. Who is he? టికెట్ కలెక్టర్ నిప్పునాగరాజ్. చౌదరి గారు చెప్పిన అమ్మాయి ఈ అమ్మాయినేమో? చిచి, చౌదరి గారు అందాలు రాసని చెప్పారు, ఏదో పవర్ బిల్ వాటం ఇదని. ఇది కాదు, వచ్చేది వచ్చేది. ఎక్స్క్యూజ్ మీ, ఎవడది? మీ నెంబర్లు ఎంత? నువ్వు టీసీవా? ప్యాసింజర్ని. మేము ప్యాసింజర్లమే. దట్స్ వాట్ ఐఎమ్ ఆస్కింగ్, వాట్ ఇస్ యువర్ సీట్ నెంబర్? మా సీట్ నెంబర్ తో నీకేంటే పని? అరే సీట్ నాదండి. రా కూర్చో, రా కూర్చోరా. ఐఎమ్ గజాలా ఫ్రమ్ వాషింగ్టన్ డీసీ, సిఇఓ సోనిక్ సొల్యూషన్. ఐఎమ్ వెంకీ సీతంపేట ఫ్రమ్ వైజాగ్. సార్ నేను క్యాజువల్ గా అడుగుతున్నాను, మీ బెర్త్ నెంబర్ ఎంత అండి? డిసైడ్ చేసుకోలేదు ఇంకా. మీరు డిసైడ్ చేసుకోవడం ఏంటండి? టీసీ గారు మేము డిసైడ్ చేసుకున్నాక ఇస్తానన్నాడు, అది తెలిసిన వెంటనే ఫస్ట్ నీకే చెప్తాను సార్. అడలేవయ్యా, అడలే. ఎవడలేడు వీడా? ఏయ్, ఏం బాధపడుతున్నావు నువ్వు? గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్. నువ్వేంటి ఇది నా పరిస్థితి కూర్చో? లే లే, అడు కనిపిస్తావా? వచ్చి కూర్చో, పక్కన పక్కన. ఎందుకే అరుస్తావా? నేను అరుస్తా. ఏయ్, చేయొచ్చుకో బిడ్డి, చేయొచ్చుకో బిడ్డి. మధ్యలో ట్రాఫిక్ జామ్ అండి, అందువల్ల లేట్ అయింది. సార్ మీకు రిజర్వేషన్ ఉంది, మీరు ఎప్పుడైనా రావచ్చు. రిజర్వేషన్ లేని వాళ్ళ సంగతి ఏంటి? ఎప్పుడు పడితే అప్పుడు ఎక్కుతారు, ఎక్కడ పడితే అక్కడ కూర్చుంటారు. బాగా చెప్పారు. ఎంతకీ మీకు రిజర్వేషన్ ఉందా? అదేంటి సార్ అలా మాట్లాడతారు? 20 డేస్ బ్యాక్ రిజర్వేషన్ చేశారు సార్, నేను చాలా ప్లాన్డ్ గా ఉంటానండి, ఎక్కడ పడితే అక్కడ కూర్చోను. బై ది వే, నా గురించి పరిచయం లేదు కదా? ఐఎమ్ గజాలా ఫ్రమ్ వాషింగ్టన్ డీసీ. ఐఎమ్ బొక్కా సుబ్బారావు, షార్ట్గా బొక్క. అరే వెంకీ, అరే అక్కడ భలే ఆంటీ ఉందిరా, మనం వెళ్ళి అక్కడ కూర్చున్నా పదరా. ఈ నసగాలతో మనకేంటి అనవసరంగా? నేను రాను రా, మీరు వెళ్ళండి రా, తన ఎన్నిటం వచ్చేవచ్చు. డాడీ నాకు కో కొని పెట్టలేదు. కూల్ డ్రింక్ లో విష పదార్థాలు ఉన్నాయంటే విరిచావే? అది నేను వద్దు బాబు, మీ నాన్నగారు చెప్పింది కరెక్ట్, దీంట్లో విషం ఉంది. మరి మీరెందుకు తాగుతున్నారు? పసిపిల్లాడు అడుగుతుంటే ఎదపంకలు చెప్తారా? ఇవ్వండి. పిల్లోడి నోటి దగ్గర కూల్ డ్రింక్ లాగేస్తారా? మీరు మనిషిలా రాక్షసులా? తాగితే వాడు రాక్షసుడు అవుతాడండి. తినడానికి ఏమైనా ఉందా? ఇదిగోండి సార్. కారుగా మాంసం రా. అయ్యో బాబాయ్, నడిచిపోవడం వచ్చేసింది. వస్తుందా రాదా? జేసీ గారు చెప్పారంటే ఖచ్చితంగా రావాలే. ఏంటి ఇంకా రాలేదు మరి?
నేనా నేను ఎవరు మీ తర్వాత తర్వాత తెలుస్తుంది అయ్యో కంగారు పడకండి వస్తాను మీ తోటి ప్రయాణికండి అలాగే తెలియండి ఏం చెప్తాను రెండు బేకర్ నా బ్యాగ్ మీ బ్యాగ్ నెంబర్ ఎంతండి 52 రండి 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 బొక్కా గారు కాల్ తీయండి అరే మీ నెంబర్ ఏమన్నారు 52 రండి ఏమా ఇంగ్లీష్ లో మాట్లాడటం కాదు రిసీట్లోకి వచ్చా ఎలా రండి మీరు రండి 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 కూర్చోండి 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 చూశారా ఆ అమ్మాయిని పడగొట్టడానికి ఎన్ని వ్యధ వేషాలు ఇస్తున్నాడు ఏడు సైడు వీడు ఎదవన ఆవిడ తెలియదేంటి మారే సార్ గోదావరి ఈ రోజు బయలుదేరుతున్నాం ఎస్ సెవెన్ బర్త్ నెంబర్స్ 52 53 అయ్యో ట్రైన్ స్టార్ట్ అయింది నాన్నగారు ఇంకా రాలేదు ఏంటి అంకుల్ ఇంకా రాలేదా సామడి వచ్చేస్తా కంగారు పడకండి ఇలాంటి షార్ప్ గా ఆలోచించాలి ఒక నిమిషం నాన్నగారు ఏం చేస్తున్నారమ్మా ఇంగ్లీష్ లెక్చరర్ గా పనిచేస్తున్నారు నేను అడిగింది అది కాదమ్మా ట్రైన్ ఎక్కకుండా బయట ఏం చేస్తున్నారని 52 శ్రావణి 53 ప్రసాద్ రావు అంటే మామగారు అన్నమాట రండి సార్ రండి రండి పెట్టిలేయండి రండి 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 చేయలేండి రండి రండి సార్ రండి కాదు తీయండి తీయండి ప్యాసింజరా పోతరా రండి జరగమ్మా జరగా కూర్చోండి ఏం పర్వాలేదు అంతా మన మంచికి థ్యాంక్ యూ మీ గురించి శ్రావణి గారు చాలా కంగారు పడ్డారండి నీకు మా అమ్మాయి తెలుసా లేదు కానీ పేరు మాత్రం తెలుసు ప్రసాదరావు గారు అరే నా పేరు కూడా తెలుసు కంగారు పడకండి చాట్లో చూసారు ఎవరు ఎవరు ఇక్కడ చేంజ్ అయ్యింది ఇదిగో ఇతనే దిస్ గాయ్ ఏయ్ గాయకి అని అంటే గోప్ పగిలిపోతుంది నీకు నువ్వా చైన్ లాగింది నిన్ను నమ్మి నాగరాజ్ గారు నేనేదో మీ పెళ్ళ మెళ్ళ కొలుస్తాగా ఫీల్ అవుతారు ఏంటండి ఆ పెద్దని బయట ఉండిపోయాడు కాబట్టి చైన్ లాగాల్సి వచ్చింది సార్ సార్ మా నాన్న కోసమే చైన్ లాగారు ఎవరి కోసం చైన్ లాగినా ఫైన్ కట్టాల్సింది లేకుంటే నేను కట్టాల్సి వస్తుంది అది కాదు సార్ శ్రావణి గారు ఏదో షార్ప్ కావాలి నేను కడతాను కదా నేను కడతాను సార్ ప్లీజ్ అది కాదండి పాపం పాపం అంటామండి ఇప్పుడు చైన్ లాగాడు రాత్రి మెళ్ళ గొలుసులు అవుతాడు హూ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ దట్ ఎవరు రెస్పాన్సిబిలిటీ నా వల్ల ఎవరు నష్టపోకూడదు నాగరాజ్ గారు తీసుకోండి డ్యూటీ కోసం తప్పదు మై డియర్ ఫ్యాన్ తప్పదు అలా అలర్ చేయకూడదు ఇది దాగకూడదు అమ్మా డాడీ కొని ఇచ్చారుగా దాగు ట్రైన్ లో పక్కన వాళ్ళు చూడండి సార్ మా కూడా దాగేస్తాడు అరే పోరా అడుగుతారు కదా పోయి అడిగా సార్ ఇదే కావాలన్నాడు వాళ్ళ నాన్న ఇచ్చిన దాగొచ్చు దాగు ఇంత స్ట్రాంగ్ గా కలిపాడు వీడే కలిపాడు సార్ ఇంతే మధ్య మధ్యలో వచ్చి తాగుతా మొత్తం దాక్కుడు ఏయ్ మొత్తం అయిపోగొట్టిరు అనుకో కిందికి నేడుతా అలాగే సార్ వాడి సంగతి ప్లీజ్ అరే నువ్వు కద్దావు నమస్తావుని నాకు తలనొప్పిగా ఉంది పడుకుంటా అబ్బాయికి ఎక్కండి బెత్తలేదు గెత్తలేదు ఉండవమ్మ పెద్ద పడుకుంటున్నాడు కదా మీ బ్యాగ్ ఎక్కండి థ్యాంక్ యూ ఆ బ్యాగ్ ఇలాండి ఇట్స్ ఓకే ఏ బ్యాగ్ అని చెప్తాను నేను దాచి పెడతాను లేవండి పర్లేదు ఉండి ఆ బ్యాగ్ తగ్గింది పెట్టుకుని పడుకోండి మీ అందరికీ శుభవార్తరా అమ్మ వచ్చేసింది నా కాబోయే జీవిత భాగ్యస్వామిరా పైగా నన్ను చూసి అదే పనిగా నవ్వుతుంది మన చూసి వైజాగ్ నవ్వింది నవ్వుకి నాన్న అర్థాలు చెప్తాను ఓవర్ మోయ్ చౌదరి గారు ఏం చెప్పారా మన టోపీలు పెట్టుకుని ఉద్యోగాలు వస్తాయనరా పోలీసులు అంటే భయపడిపోయి పారిపోయే వాళ్ళు పోలీసులు లేవా అంతా గ్రహ బలం రా మీరు తలో చేయి వేస్తే నేను ఇంటివాడిని అయిపోతాను రా సర్లేరా నేం చేయాలి చెప్పు ఆ అమ్మాయి ముందు నా గురించి బిల్డప్ ఇవ్వటం నేను మిమ్మల్ని తిట్టినా కొట్టినా జోక్లు వేసినా మీరేం ఫీల్ అవ్వకూడదే దాని వెనకాల ఉన్న ఎమోషన్ గుర్తించండి రా అలాగే రా నువ్వు ఇంటివాడు పోతా అంటే దానికంటే సంతోషం ఉందిరా మాకు థాంక్స్ రా బుజ్జి ఫోన్ అయినా మరి ఇదే కోఆపరేషన్ అంటే హలో గురుజీ అంతా మీరు చెప్పింది చెప్పినట్టు జరిగిపోతుంది అందాల రాసి వచ్చేసింది అప్పుడే సంబరపడిపోక మీ ఇద్దరి మధ్య రాహు ప్రవేశించాలని చూస్తున్నాడు
వాణ్ణి తప్పిస్తే గాని నీ మార్గం సులువు కాదు. గురుజీ, ఆందోళన పడక, ఉపాయం ఆలోచించు. అందాల రాశి నీ వశమవుతుంది. అలాగే గురుజీ. ఏంటంటే మా ఇద్దరి మధ్య రాహు అడ్డంగా రాబోతున్నాడంట్రా. అరే అక్కడ బెర్తాను ఖాళీగా ఉందా? పోటీ నేను ఖాళీగా ఉందిరా, దాంట్లోనే కూర్చున్నాను నేను. దేనికి 29 రాహుల్? రాహు కాదు, రాహుల్ మే 25 నెక్స్ట్ స్టేషన్ లో జాయిన్ అవుతున్నాడు. బాబే చూసారా, పేర్లు కూడా కలిసిపోయి ఇప్పుడు ఎలా రా? నువ్వేం టెన్షన్ పడకరా, మేము ఉన్నాంగా. మీరు చూసుకున్నా కదా స్టేషన్ అంతా ఖాళీగా ఉంది. బాబు అక్కడ ఎవడో ఉన్నాడు రా. ఓ అక్కడ ఉన్నారా? అరే వీడి రాహుల్ అనుకుంటాను. ఏడు చేయడా అదవా, ఈడేం చేస్తాడు రా. ఎర్ర రాహుల్ 49 సెట్ వేసుకుని వస్తావా? రారా. ఏమండి, ఇది గోదావరి ఎక్స్ప్రెస్సేనా? కాదండి, విశాఖ. ఓహో, థ్యాంక్ యూ అండి. అలాగే. ఈ టైం గోదావరి ఎప్పుడు వస్తుందండి? ఇదేనయ్యా గోదావరి. విశాఖ అని చెప్పారండి వాళ్ళు. నీ మొహం వెళ్ళెక్కు. రానిరా, వాడు ఎక్కాలి కదా. వాడి హైదరాబాద్ దాకి ఇలాగే ఉరికిద్దాం. శ్రావణి గారు మా ఫ్రెండ్స్ అండి. గురుబాబు, రమణ, బుజ్జి కూర్చోండ్రా. ఎన్నికలు వచ్చేసి కూర్చోరా. ఎక్స్క్యూజ్ మీ, మీకు ఇంకా టీసీ భర్తీ ఇవ్వలేదా? లేదా ఇస్తాడన్న గ్యారంటీ కూడా లేదు. మీరు ఎక్కడైనా జనరల్ బోగిలో చూసుకుంటే బెటర్. ఒరే బుజ్జిగా, ఏంట్రా బిల్టప్ రా, బిల్టప్. అరే వెంకీ, నువ్వేంట్రా సెకండ్ క్లాస్ లో వస్తున్నావు? ఎప్పుడు ఫస్ట్ ఏసీ లో వచ్చేది? ఫస్ట్ ఏసీ సెకండ్ ఏసీ మొత్తం ఫుల్ రా. సీజన్, సీజన్. ఇదేం సీజన్? ఇదేం పెళ్లి సీజన్ కాదే. టికెట్, టికెట్. వాళ్ళు కాదు మేము. ఇదిగో టీసీ గారు, ఏసీలో ఖాళీ లేవా? ఏసీ లేనా? ఫుల్ ఖాళీ ఉండదు. ఏసీ ఖాళీగా ఉందంట, వెళతావా? ఖాళీగా ఉన్నా వెళ్ళండి సార్. నా ఫ్రెండ్స్ అందరూ నాన్ ఏసీలో ఉంటే నేను ఒక్కని ఏసీలో ఎలా ఉండగలను? వాళ్ళతో ఉన్న అటాచ్మెంట్ అలాంటిది. అయినా నేను ఐశ్వర్యంలో పుట్టాలని అనుకుని పుట్టానా? లేదే, వీళ్ళు కట్టిక దరిద్రంలో పుట్టాలని కోరుకున్నారా? కాదే. అంతా గ్రహ బలం. నేను గ్రహాలని విగ్రహాలని బాగా నమ్ముతాను. పైగా ఇలా అందరితో కలిసిపోవడం అంటే నాకు చాలా ఇష్టం. మరి మీకు శ్రావణి గారు, నేను కూడా చూసారా, అనుకోకుండా మన అభిప్రాయాలు కూడా ఎలా కలిసిపోతున్నాయో. ఒకటే కలిసింది. జోహన్ క్రీషం, జోహన్ క్రీషం, జోహన్ క్రీషం, జాన్ క్రీషం, జాన్ గ్రీషం. జాన్ గ్రీషం నవల్స్ అంటే మీకు బాగా ఇష్టం అండి? అవునండి. మీకు ప్రాణం అండి. ఆ నవల్స్ లో మీకు బాగా ఇష్టమైంది ఏంటి? ఒక నిమిషం అండి. ఎక్కడికి రా. నేనే నీ బతుక్కి తెలుగోటి సరిగా రాదు. ఇంగ్లీషు, ఇంగ్లీష్ నవల్సు, అలాంటి ఇంగ్లీష్ లో పుట్టి ఇంగ్లీష్ లో పెరిగారు. వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకో, లేకపోతే నా చౌదరి గారు క్షమించరు. ఈ చదువు నీకు పెళ్ళి అవుదాం. వచ్చేసా, కంగారు పడగండి. ఎవరు నువ్వు? ఎవరు నువ్వు? అది నీకు అనవసరం. నేను ఆడుతాను, పాడుతాను. లేటెస్ట్ స్టార్ట్ తెలుసా మనసా? సా సారీగా మేన్ పదనీసే, కమాన్ మాది యోసే. రే, ఎవడ్రా నువ్వు? దారి తప్పని ఏను పిల్ల ఉన్నావు? ఏంట్రా నేను కాకిందిగంట? నా సంగతి నీకు తెలీదు, నరికేస్తా. ఏ ఊరు మీది? చీచి, చిన్న పిల్లాడు పెద్దవాళ్ళు అంటే కొంచెం కూడా రెస్పెక్ట్ లేకుండా ఎలా బిహేవ్ చేస్తున్నాడు? మీరెందుకు నవ్వుతున్నారు? అలాంటి వాళ్ళంటే నాకు చాలా అసహ్యం. మీకు అసహ్యం, నాకు పరమ ఎలర్జీ. చూసారా ఈ కోయిన్ సైడ్? మన ఇద్దరు మనస్తత్వాలు ఎలా కలిసిపోతున్నాయో. ఇప్పుడు ఇలాంటి పెద్ద మనుషులు వచ్చి నా మొహం మీద ఉమ్మేసిన తుడుచుకొని పక్కకి పోతాను కానీ పళ్ళేది ఒక మాట అన్నాను, అది నా స్వభావం. గజాల గారు, ట్రైన్ ఎక్కినప్పటి నుంచి చూస్తున్నారా వాడి చేష్టలు, వాడి బిల్డప్. ఉమ్మేసినా పట్టించుకోట, ఇంకోసారి ఎవరి పట్ల ఇలా బిహేవ్ చేయకుండా చిన్న టచ్ ఇద్దాం. మొదలెట్టండి గజాల గారు. ఆకలిస్తుంది, కిందకెళ్ళి తిట్టడానికి ఏమైనా తెచ్చుకుందాం అంటారా? మనం ఎందుకండి వెళ్ళటం? నేను మేనేజ్ చేస్తాను కదా.
ఏంట్రా అంత కోపడుతున్నావేంటి? ఇప్పుడే కదా చెప్పావు పెద్దలంటే నాకు మహాగౌరవం, మొహాన్ ఉమ్మేసిన సరే తుడుచుకొని వెళ్ళిపోతానన్నావు. అంటే ఇదంతా అబద్ధం అన్నమాట. అమ్మాయి ముందు బిళ్ళప్ప. అబ్బే నిజమే, బయటకు వెళ్ళామని పట్టరాబో. ఏ పట్టుకురమంటారు? ఏదో తీసుకురా, బాగుంటే తింటా లేదని మొహాన్ కొడతాం. మరి డబ్బులు? డబ్బులు ఏమిటి? వెళ్ళి పట్టరావయ్యా. వెళ్ళవా బుజ్జి, చిప్స్ తీసుకోరా. ఎలా ఇస్తావు? 2 రూపాయలు కోట్ సార్. 2 రూపాయలు చేసేవా? సరే తీసుకోండి. లే ఏంట్రా గజలగడ రెచ్చిపోతున్నాడు ఏంటి? ఏదో ఏదంటే మనకి ఎందుకురా, ఆ అమ్మాయికి నేను తెగనచ్చాను. అరే బుజ్జి డబ్బులు ఇచ్చేసి వచ్చారా? ఇదిగోండి సార్. ఏంట్రా దొరబడి జాంకాయలు బెంగాలి తుప్పు చిప్స్ అండి. అంటే జామకాయలు చిప్స్ తినే వాళ్ళ కనపడతా నీకు? గీడి పప్పు కనపడలేదా నీకు? లేవు సార్ అక్కడ. సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ రోజు రోజు పడిపోతుంది సార్. అయ్యా సాఫ్ట్వేర్ ఉంటే ఏదైనా పడిపోతుంది సార్. కంప్యూటర్ కూడా చేయం తెలుసా నీకు? టికెట్ లేకుండా రైలు ఎక్కడనుకున్నావా? నీ ఏదో తెలుసు అంటే లేడీస్ దగ్గర చూపించు, మా దగ్గర కాదు. గజల గారు కంట్రోల్ ఎవరు సార్? అది కాదు బొక్కాజీ, అన్ఎడ్యుకేటెడ్ బ్రూట్స్ వాళ్ళతో మనకేంటి సార్? వదిన శ్రావణి గారు మీరు చికెన్ తింటారా అండి? నో థ్యాంక్స్, నేను చికెన్ తిను. వదిన వేస్తే వెంకి పొన్ను వదిన రా, తర్వాత మొత్తం తినేసామంటాం. కొత్త కడుగుతారేంటి రా, నేను ఎప్పుడైనా నాన్ వెజ్ తిన్నానా? ఎద్దావా అయినా ఒక ప్రాణిని చంపి కోసి కాల్చి అబ్బాబే నా వల్ల కాదు బాబు. పచ్చి తింటే బాగుంటది కదా. మీ నాన్ వెజ్ తింటారా? నా వల్ల కాదండి, నాకెందుకో కోళ్ళని చూస్తే నా చెల్లెల్లాగా, మేకలను చూస్తే నా తమ్ముళ్ళగా అనిపిస్తుంటాయి. ఆ మాటకొస్తే వెజ్ తినే తినాలని నాకు మనసు ఒప్పదండి. తోటకొని మొక్కలు కూడా ప్రాణం ఉంటుంది, అవి కూడా తినకపోతే మన ప్రాణాలు పోతాయని తింటాం తప్ప లేకపోతే వద్దని చెప్పాను కదా. తింటానండి. మరి ఇందాక తిన్నాను కదండి. చికెన్ తింటే ర్యాషెస్ వస్తాయి, బట్ ఐ లవ్ సీ ఫుడ్. ఇప్పుడేం తింటావా? నో అలా ఫోర్స్ చేయొద్దు, స్ట్రిక్ట్ వెజిటేరియన్. ఓహో వెరీ టేస్టీ. అంత బాగుంది ఏంటండి? కంపెనీ కావాలంటే చెప్పండి, తినేస్తాను. నో నో నో, ఒకరి కోసం ఎప్పుడు హ్యాబిట్ చేంజ్ చేసుకోకూడదు. లెగ్ పీస్ అన్ని తినేస్తున్నారు, నాకు ఎంత ఇష్టమా, ఒకటే ఉంచండిరా. చిన్నప్పటి నుంచి నాన్ వెజ్ ముట్టుకోలేదు, కానీ అది ఎలా ఉంటుందో తెలుసుకోవాలని మాత్రం ఉంటుంది. జేసీ గారిని అడిగితే మంచి అకేషన్ చూసి మొదలు పెట్టరా అన్నారు. మీరు పరిచయం అయ్యారు, ఎందుకంటే అకేషన్ ఏంటండి? మొదలెట్టేయమంటారా? నూను అస్సలు వద్దు, అలవాట్ల కన్నా ఆదర్శం ముఖ్యం. మీరు ఇలాంటి ఉంటే 10 మందికి ఆదర్శప్రాయం అవుతారు. ఐ రియల్లీ అడ్మైర్ యూ. నిన్ను కొట్టినా కుక్కను కొట్టినా ఒకటే. ఒరే ఏటోళ్ళు చెప్పింది పూర్తిగా ఎనవే, ఇలా వెనకే డిగ్రీ అన్నే చదివావు. అరే రేపు మా అప్పయ్య అమ్మని పెళ్లి చేసుకోబోతున్నావు, కలిసి కాపురం చేసిన వాళ్ళు. నాన్ వెజ్ తిన్నంటావా? ఇక్కడ ఈ బతుకంతా బీరకాయలు అనపకాయలు కాకరకాయలు తొక్క తోటకూర తిని బతకాల్సిందే. ఫోన్ బతుకు చెడా. అందరు ట్రైన్ అర్ధగంట వరకు ఇండే ఉంటది, దిగి చూడ్రి మస్తు ఉంటది ప్లేస్. అంత చందానంగా ఉంది ఏంటండి? అందుకే దరిద్రం కూడా అడవులు అంటే చట్ట చిరాకు. ఎప్పుడు రాను, రండి పోదాం. లేదండి, సీనిక్ అంటే చాలా అందంగా ఉందని చెప్పాను. ఇట్స్ రియల్లీ బ్యూటిఫుల్. ఏమైందండి? అడిగిద్దాం. కొన్నిసార్లు ప్రయాణంలో ఎప్పుడు ఉరుస్తుందా అని ఎదురు చూస్తాం, కొన్నిసార్లు అప్పుడే వచ్చేసిందా అని ఫీల్ అవుతాం కదా. అంతేనండి, దూరం దగ్గర కొద్ది దగ్గర దూరం అవుతుంది, అది సహజం. నాకు అర్థం కాలేదు. వాస్తవానికి నాకు అర్థం కాలేదు, ఎప్పుడో చిన్నప్పుడు చదివాను, సూట్ అవుతుందేమో చెప్పాను, తప్పైతే క్షమించండి. ఈ జర్నీలో మీరు పరిచయం కాకుండా ఉంటే నాకు చాలా బోర్ కొట్టేదండి. ఐ మీన్ ఇట్. టీ టీ ఆ టీ సార్, టీ కావాలా సార్? ఒకటి ఇవ్వాయి. టీ తాగుతామంటారా? టీలు కాఫీలు అలవాట్లేదు. ఎంట్రీ తాగుతావా? టీ తాగినట్టు థ్యాంక్స్ అండి. ఇది టీయా? ఎరా కాఫీ ఇచ్చావా? ఇది టీయే సార్. ఏంటి ఇది టీయా? ఓసారి హైదరాబాద్ లో అల్ఫా కేఫ్ లో తాగుతుంది తెలుస్తుంది. అంత బాగుంటుందండి? బాగుంటుందండి సార్, బ్రహ్మాండంగా ఉంటుందండి. పొద్దునే లేచి అక్కడ ఒక కప్పు టీ తాగింది, నా డే స్టార్ట్ అవ్వదు తెలుసా? యా శ్రావణి గారు, మా బామ్మని మా తాత ట్రైన్ లోనే కలిసారట, మా అమ్మ నాన్న కూడా ట్రైన్ లోనే కలుస్తున్నారట. అవునా? అవును. చాలా విచిత్రంగా ఉంది. నువ్వు అక్కడ అనుకున్నాను, మీ ఫ్యామిలీ మొత్తం ఇదే టైప్ ఏంటరా?
ఆ చూపేంట్రా అడు చూడు. వాళ్ళ మాటలకేళ్ళండి, నేను కూడా నా జీవిత భాగస్వామిని టీలోనే కలుసుకుంటానని ఏసీ గారు చెప్పారు. ఆయన ఎవరు? ఆయన మీకు తెలియదు కదా, చాలా గొప్ప సిద్ధాంతి అని చెప్పింది, చెప్పినట్టే జరిగిపోతుంది. మొక్క జరుగుద్ది, అవన్నీ నమ్మే ఉంటే నీ ఫేస్ లాగే నువ్వు ఏదో కన్నాలేసుకు బతకాల్సి వస్తుందిరా. మీరు ఇవన్నీ ఏ పట్టించుకోకండి, నిజంగా చాలా గొప్ప సిద్ధాంతి. ఆడో గొప్ప సిద్ధాంతి, ఈడో గొప్ప యాదాంతి. ఒక్క గారు ఏంటి, పెద్దలంటే నా గౌరవం కాబట్టి మీరేమన్నా భరిస్తున్నాను. దయచేసి జగదమ్మ చౌదరి గారు మాత్రం అనకండి ప్లీజ్. వెంకీ గారు, మీకు స్కార్పియో గురించి ఏమైనా తెలుసా? అయ్యో దానికే బ్రహ్మాండమైన బండి, డీజిల్ బండి అయినా పెట్రోల్ పికప్ అంట, మంచి మైలేజ్ కూడా ఇస్తున్నాను విన్నాను. అది కనుక ఉంటున్నారా మీరు? అయ్యో నేను అడుగుతున్న స్కార్పియో కార్ గురించి కాదండి, జోడియాక్ సైన్ గురించి. చెప్పింది ఏంటి స్కార్పియో అంటే కార్ అనుకున్నావా? మీ సైన్ ఏంటండి? నాది యాక్షన్. ఒక్క నిమిషం అండి. ఎక్కడికి? హలో గురుజీ, నేను వెంకీని. చెప్పు వెంకీ. మాట ఏంటి గురుజీ, ఎంతలా ఉంది? మాట ఎలాగుంటా నీకేంది రా, మ్యాటర్ అంటే చెప్పు. తప్పైపోయింది గురుజీ, ఆ అమ్మాయి ఉంది కదా. ఏ అమ్మాయి రా? అదే నా కాబోయే భార్య, తనేది జోడియాక్ సైన్ అంటుంది. ఏంటి గురుజీ అది? జోడియాక్ సైన్ అంటే రాశిఫలరా? అదా గురుజీ? ఇంతకే అమ్మాయి ఏ రాసే? స్కార్పియో అనేదో కార్ పేరు చెప్తున్నాడు గురుజీ. అది కారు కాదురా గురుజీ, వృచ్చిగా. అలాగా అండి, మరి నాదో ఎప్పుడు పుట్టావురా గురుజీ? మా చిరణాలు మీకు తెలుసు కదా, మళ్ళీ అడుగుతారేంటి? అయితే నువ్వు ఏరియన్ రా. ఏరియలా? వాషింగ్ పౌడర్ పేరు చెప్తాడేంటి? మరి అయితే మద్రికి బాగా కలిసిపోతుంది కదండి. బ్రాందీ సోడా కలిసినంత స్ట్రాంగ్ గా ఉంటది. అయ్యో థ్యాంక్ యూ గురుజీ, అంతా మీ ఆశీర్వాదం. మళ్ళీ మీకు టెస్ట్ లో ఉంటాను. మీకు ఇంకా మీ ఫ్రీయే కదా గురుజీ? ఏరా, నాకు ఆడుకోయింగ్ కూడా ఫ్రీయే. అదేలాగరా చలమా బుజ్జి గారు. శ్రావణి గారు, మీ జాతకం అద్భుతం అంట. మీ రుచికారికి ఒక మేషం తోడైతే మీ జీవితం బీభత్సం అని చౌదరి గారు చెప్పేశారు. నీది మేషం ఏంట్రా? నాదేదైతే మీకు ఎందుకు లేండి, మీ జాతకం మాత్రం పరమ దరిద్రంగా ఉంది. నా రాసి నీకెలా తెలుసురా? కొన్ని జాతకాలు రాసి చూసి చెప్పక్కర్లేదు, ఫేస్ చూసి చెప్పవచ్చు. వాడితో మనకి ఎందుకండి మనం పోయి పరకుందాం. పదండి పదండి, డ్రెస్ చేంజ్ చేసుకొని రిలాక్స్ అవ్వండి. గోయింగ్ టు స్లీప్? యు వాంట్ టు స్లీప్? నో, కొంచెం చదువుకుంటాను. మీరు ఇలా వచ్చేయండి, నువ్వు బ్యాగ్ ఎక్కే, నువ్వు వెళ్ళరా. పోవాలి ఇది నాకు ఒక్కడ సక్సెస్ కాదురా, సమిష్టి కృషి. ఈ విజయంలో మీకు కూడా భాగం ఉందా? ఇందాక బాగాలేదా? నా ఉద్దేశం అది కాదు. ఊరే సూర్యబాబు, తను ఏంటుందో తెలుసా? నేను పరిచయం ఉంటే తన అదృష్టం అంట, నేను లేకపోతే బతకలే. నన్ను ట్రైబల్ మాట్లాడుతుంది. అప్లికేషన్ పాస్ చేయి. ఏంటా ఇంతకన్నా సిగ్గు లేకుండా ఏమై చెప్పదు అని ఎవ వదినంటే తలతో సమానం ఎదవా కళ్ళు పోతా. వాడి గురించి ఎందుకు కానీ, లేట్ అయితే అమ్మాయి మూడు మారిపోవచ్చు. చెప్పేందుకు పదా పద. ఏంటి అందరూ ఇక్కడ మీటింగ్ పెట్టారు? మన గురించి మాట్లాడుకుంటున్నాం. అవును, మీరు ఎక్కడ దాకా? ఇక్కడ దాకా. ఓ తప్పండి రా, వెళ్ళండి 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 చెప్తాను వెళ్ళండి. చూసారా ఇప్పుడు నుంచి మొగ్గులో ఫీల్ అయిపోతుంది అని సిగ్లాగా మాట్లాడుతుంది. ఇదే మంచిదే ఇప్పుడు చెప్పేసి. కొంచెం టెన్షన్ గా ఉందిరా, ఎంత ఫస్ట్ మ్యారేజ్ కదా. ఇప్పుడు చెప్పకపోతే ఇంకెప్పటికీ చెప్పలేదు. ఆ అమ్మాయి నిద్రపోతుంది. పోనీ ఓ పెగ్గేసి చెప్తావా? అబ్బా పెగ్గేతో మాట మారిపోతే. అవునరా కరెక్ట్ రా. ఎలాగలా ఇప్పుడే నువ్వు చెప్పండి. నువ్వు పొలాలకి ఏమందో ఆడుతుంటావు రే జనరల్గా. శ్రావణి గారు అంత హ్యాపీ అండి? చిచి టెన్షన్ లో ఉండి ఒకటి మాట్లాడు ఇంకోటి మాట్లాడేస్తాను. మాట కొంచెం అటు ఇటు అయినా మీనింగ్ సరిగా క్యాచ్ చేస్తే సరిపోతండి. దేని గురించి? నాది మేషం, మీది వృచ్చికం. అయితే జేసీ గారు ఏమన్నారు? ఏమన్నారు? వృచ్చికానికి మేషం తోడైతే లైఫ్ అంతా బీభత్సం అని అన్నారా లేదా? అంటే అందుకని మన ఇద్దరు పెళ్లి చేసుకుంటే మీ లైఫ్ లాగే నా లైఫ్ కూడా బీభత్సం అని. ఇదిగో మామూలు తెగ మీరు ఒప్పుకుంటే. నీలాంటి లోఫర్ వేదోకి నా కూతురు కావుగా? అది కాదండి. ఏది రా కాదు. ఏంటి సార్ ఏమైంది? చూడండి, మీరు నా కూతురు పక్కకి పిలిచి పెళ్లి చేసుకుంటాను. తప్పే ఉంది సార్, నచ్చింది కాబట్టి అన్నాను. ఇంట్లో వాగావు. ప్రసాద్ రావు గారు అనవసరం గొడవ చేయకండి. శ్రావణి గారు మీరైనా చెప్పండి. ఏంటో చెప్పేది ఇడియట్. అయినా నీలాంటి వారితో మాట్లాడటం నాది తప్పు. డోంట్ లీవ్ దిస్ ఫెలో, గివ్ టు ద కాప్.
కాపులు చౌదరి ఎందుకమ్మా వీడంత చూడటానికి? రే నీ ఫేస్ వాళ్ళ ఇంట్లో పనిచేయడానికి కూడా పనికిరావు, ఏమైనా పెళ్లి చేసుకుంటావా? గజలా గారు ఇది మా సమస్య, దయచేసి మధ్యలోకి రాకండి. ఏంటి మా సమస్య అంటావు? నీకు నాకు సంబంధం ఏంటి? చూ సరదాగా మాట్లాడితే పెళ్లి చేసుకుందాం అంటావా? బుద్ధుందా నీకు? ఏంటమ్మా వాడి అడిగేది? ఫీలవుకురా వెంకీ, నీకు మేము అంతా ఉన్నాంగా. పోనీరా పోనీ, మనం ఏం చేస్తాం? ఎంతో ఊహించాను, దానికోసం ఎన్నో వదిలేశాను, చివరికి నాన్ వెజ్ కూడా మానేశాను. ఎవరైనా తింటున్నా పడ్డాను, పెళ్లి చేసుకోదానని రా తప్ప అన్నారు. అదే నాకే తక్కువ రా, నాకే తక్కువ చెప్పండి రా, మీ అందరికన్నా బాగానే ఉంటారుగా. అందుకే రా, ఒకరి కోసం మన క్యారెక్టర్ మార్చుకోకూడదు. నన్ను చూసి బుద్ధి తెచ్చుకోండి, నా జీవితం మీకు గురిపట్టం కావాలా? ఏమైనా తా మేడు సూర్యవరం చచ్చిపోయారా? మా వాళ్ళు లవ్ ఫెయిల్ అయింది సార్. అరే లవ్ ఫెయిల్ అయితే ఏడుస్తారు రవి, ఖుషిగా ఉండాలి. ఖుషి అవుతా మీ ఇప్పుడు లవ్ సక్సెస్ అయింది అనుకో, పెళ్ళి అవుతుంది, పెళ్ళి అయింది అనుకో శోభనం, ఇంకేముంది ఖేల్ కథం దూకునాం బాన్. అదే లవ్ ఫెయిల్ అయింది అనుకో జిందాగీ భారీ ఆనందం. మీరు చెప్పింది అర్థం కాలేదు కానీ ఏదో బాగానే ఉంది, ఇంకేమంటే చెప్పండి. ఓ ఇసొంటి అయితే మన దగ్గర మస్తునే తమ్మి. అరే డోల सिराही ना समझो, हम आपसे मरते हैं, हमें मुर्दा ही ना समझो. अरे बाबा अंडर बे, खत क्यों खून से लिखते हो? अरे आगर बे, खत क्यों खून से लिखते हो? सिरा भी मिलती है, आप हमें क्यों मरते हो? आपको दूसरी भी मिलती है. इला खत्म फुलिया, इला खत्म फुलिया, इला खत्म फुलिया, इला खत्म फुलिया. अरे इसका नाम क्या है? पिंकी. वाह पिंकी ने प्यार किया, पिंकी ने प्यार किया, उन्होंने रिजेक्ट किया, उन्होंने रिजेक्ट किया, इसका दिल टूट गया. इलाका तो बबलिया है, इलाका तो बबलिया है, इलाका तो बबलिया. ये न्यूज़ सेंसर है, वाराडो ट्रेन लगे किन ग्रुप का है? मैं इधर सम. इलाका तो बबलिया है. నాగరాజ్ గారు నాకు హిందీ పాటొచ్చు. తమిళకి హిందీ వచ్చానే? హిందీ రాదు, పాటొచ్చు. పాడు మరి. పట్టుకోరా ఇది. పట్టుకోరా. మేరే అంగనే మే, మేరే అంగనే మే తుమ్హారా క్యా కామ హై, మేరే అంగనే మే తుమ్హారా క్యా కామ హై, జో హై నామ వాలా, హై హై, జో హై నామ వాలా వోహీ తో బద్నామ హై, మేరే అంగనే మే తుమ్హారా క్యా కామ హై. ఇంకో పాటొచ్చు. పాడు తమ్మి. अरे रंग का भंग जमात का जग, फिर लापान चबा, अरे ऐसा झटका लगे जिया पे, पुनर्जन्म हुई जा, ओ खाई के पान बना रस वाला, ओ खाई के पान बना रस वाला, भूल जाए बंद अकल का ताला, ओ खाई के पान बना रस वाला, भूल जाए बंद अकल का, फिर तो ऐसा करे धमाल के सीधी कर दे सबकी चाल, छोरा गंगा किनारे. What hell is going on here? What do you think of this? Is it railway compartment or fish market? Common sense ఉన్న కదా ఇదారా? తాడు పెరిగినట్టు పెరిగా బుద్ధి దానికి. ఒరే నీ హైట్ కి నువ్వు మాట్లాడే మాటలకి ఏమైనా సంబంధం ఉందా? హైట్ కి దీనికి సంబంధం ఏంటి? నువ్వు కొట్టావా? ఏ డౌటా? కన్ఫర్మ్. నేను వస్తాను బాబు. రేయ్ ఆగు, నాకు నిద్ర వస్తుందండి. నాకు రావట్లేదు. అవును రే, నా మూలంగా సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ సర్వనాశనం అయిపోతుందా? మరి ఇందాక అన్నావు నీ కన్నాలు వేసుకుని బతకాలా? లేదండి. మరి ఇందాక అన్నావు అవును మేము అందరూ టికెట్ లేకనే ప్రయాణం చేస్తున్నావా? ఇందాక అన్నానా? అన్నావు అన్నట్టు మర్చిపోయాను.
ఇందాక టీసీ చేయలాగింది ఎవరంటే ఏళ్ళు చూపించావా అంటే ఏళ్ళు ఖాళీగా ఉంటే చూపించాలి సార్ ఖాళీగా ఉంటే ఏళ్ళు చూపించేస్తా అంటారా నువ్వు ఏళ్ళు ఇచ్చేస్తాను 20 రూపాయలది అంటే అంటే 1000 రూపాయలు ఏంది సార్ 500లే కాడికి వివరాలు అవసరం ఏంటరా నీకు వివరాలు వదిలేండి నేను ఇస్తాను అమ్మా 100 200 తక్కువ సార్ ఏం పర్లేదు అలా ఇచ్చేది కానీ ఇందాక నాకు మడత ఎట్టేమేంట్రా చెప్పు ఓహో కొట్టే ముందులా మడత పెడతారా ఏ చూపించో సరే అలా కాదండి నాలుగు కొంచెం పైకెత్తి అప్పుడు కొట్టాలి చూడు చూసుకో లేదండి బాగా టైర్ అయిపోయాను కదా రిలాక్స్ అవుదామని ఏ రిలాక్స్ అవుతావు కానీ సరదాగా పాటలు పాడుకుందా ఒరే నీకు పాటలు వచ్చా పాత పాటలు వచ్చండి ఎదవ తెలియదారులు చూపించుకే నేనేం చూపించాను సార్ పాటలు వచ్చా అని అడిగాను కొత్తయా పాత అని అడగలేదు పాడు పాడు కొట్టనంటే పాడతాను సార్ పాడితే కొట్టను రా నాకు అర్థం కాలేదు సార్ నెమ్మదిగా అన్ని అర్థమవుతాయి కానీ దా కూర్చో రాబోయి చందమా వింత గాద వినుమా రాబోయి చందమా ఏం సార్ ఇది రీమిక్స్ గజ్జి పాడు సామంతము గల సతికి హేమంతుడనగు పతి నోయ్ సామంతము గల సతికి హేమంతుడనగు పతి నోయ్ సతిపతి కోరే బలమే నటనలు నేర్పెను చాలా నాకు తెలియక అడుగుతాను చిన్న క్లారిఫికేషన్ ఇప్పుడెందుకు పీకారండి ఆ బొక్క గాని గారు గీరు అన్నందుకు అరే బొక్క అరే బొక్క బొక్క గారు బొక్క బొక్క ఏమిటి గజాల గారు ఏమిటి వెదవని చూసారు రైలు అనుకున్నారా రైతు పెద్ద అనుకున్నారు వాళ్ళు రమ్మంటున్నారండి ఏమిటి వాళ్ళు రమ్మంటే వెళ్ళిపోతారు ఏమిటి ఆ మాట చెప్పడానికి మీకు సిగ్గులేదు పరిస్థితులు వేరు బొక్కాజీ ఏమిటండి పరిస్థితి ఏమిటి వాళ్ళతో మనకి ఏమిటి వదండి చెబుతా నా సంగతి తెలియదు వాళ్ళకి చూసావా ఎంత సింపుల్ అవును రే ఈ సఫారీ నీకు అంత అవసరం ఏంట్రా నచ్చలేదా సార్ మీకు పరమ చండాలంగా ఉంది ఇంకెప్పుడు వేసుకోండి సార్ వేరేబెల్తి డబ్బు ఎందుకు సార్ వేరేబెల్తి నీకు తాడు ఇచ్చేవా బాబు నా మాటని హ్యాండ్స్ ఫ్రీ సార్ హై బాబు సార్ 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 ఎక్కువ పర్లేదు కానీ ఓ పాట పాడరా ఇప్పుడు దా గదలాగా ఎరగి తీసి నాకు పాటలు రావు సార్ మరి ఏమొచ్చరా నీకు ఏవి రావు సార్ ఏ రాకరా ట్రైన్ ఎక్కాలంటే ఏమైనా రావాలండి ఎదవ సమాధానం చెప్పకుండా నీకేం వచ్చో చెప్పు డాన్స్ అయితే లిటిల్ బిట్ మేనేజ్ చేస్తానండి చెయ్యి నాగరాజు గారు వేసుకోండి మూమెంట్ పర్ఫెక్ట్ గా ఉండదు తర్వాత మీరే ఇబ్బంది పడతారు ఏదైనా సినిమా షూటింగ్ అనుకుంటున్నావా బొక్క మీద అంటాను చెయ్యి చెయ్యి గజాలే నాగరాజు గారు మసగా మసగా చీకటిలో మల్లె తోట వెనకాల బాబుదేల కలుసుకో నీ మనసైనది దొరుకుతుంది మనసైనది దొరుకుతుంది దొరుకుతుంది ఏం చేయడం
లాట్ సార్. ఇంకా మేము వెళ్ళి రెక్స్ తీసుకుంటాం సార్. రారా బొక్క వెళ్దాం. ఏ వెళ్తారు కూర్చోండి రా. మేము వెళ్ళి రెక్స్ తీసుకుంటాలే సార్. ఏదో డ్రామాలో వదిలే జోడించి కొట్టేస్తా. పొద్దు నుంచి ఇది ఇంగ్లీష్ తప్ప ఇంకేం మాట్లాడలేదు. దీని సోడా బుద్ధి కళ్ళ తల్పోతా నీ ఏంటమ్మా ఏంటా న్యూస్ అంచు నువ్వు వచ్చావేంట్రా రా. అవునరా ఇది ట్రైన్ అనుకుంటున్నావా నీ సొంత కార్ అనుకుంటున్నావా? ట్రైన్ ప్లాట్ఫామ్ మీద ఉంటే ఎస్టీడీలో సోదేడతావా సోది? నేనేమో నీకోసం రిస్క్ తీసుకోవాలా? తప్పు నీది పెనాల్టీ మాదా డబుల్ టేక్. అందరి దగ్గర కలెక్ట్ చేస్తున్నాడు సార్. ఏంట్రా పితృలు చెప్తున్నావు? ఈడెవడ్రా భోగి హెడ్ మాస్టరా? అవును రే ఇందాక ఏంట్రా అలా కొట్టేశావు? ఏ అనుకుంటున్నావు? మేము ఎక్కడ నిద్ర లేకుండా ఫీల్ అవుతుంటే మీరే పడుకుంటారా? అయ్యా కుదరవు ఇక మేము పడకం. మేము పడుకునేమో చొక్క పట్టుకుంటే నువ్వు ఎంత ఫీల్ అవుతున్నావు? ముసిలో నన్ను గోమే కొట్టాను నేను ఎంత ఫీల్ అవ్వాలా? ఇంగ్లీష్ చూసా? రేపు తెల్లారేసరికి నీది ముసలోడిది సాతి గల్లంతో పోతే నా పేరు వెంకటేశ్వరరావు కాదు. వైజాగ్ లో మాతో పెట్టుకోవాలి అందరూ మా అయిపోయారు. శవాలు కూడా దొరకలేదు. పీకిలు పీకిలు కోసేస్తా జాగ్రత్త అయ్యాత వల్ల. నువ్వు చంపేయమంటే చంపేయాలా? నువ్వు చచ్చినట్టు నీకు కూడా దాదాపు కళ్ళు తెరిచేసరికి నరకం ఎంట్రన్స్ లో ఉంటావు నువ్వు. నరకం ఎంట్రన్స్ లో ఉంటారా నువ్వు? వాళ్ళని చంపేస్తానని ఈడిపడిపోయాడేంటి? నాన్నా స్టేషన్ వచ్చేస్తుంది. లేవండి నాన్న. ఏంటమ్మా ఏంటి ఏమైంది? ఇదిగో ఈ అమ్మాయిని లేపు, పోలీసులకు ఫోన్ చేస్తున్నావు. అమ్మా అమ్మా ఇదిగో ఏమై సార్? ఇంకా ఏమి ఇట్లా చూస్తున్నారు? మీరు మనుషుల రాక్షసులు. అన్యాయంగా ఇద్దరు ప్రాణాలు తీశారు కదా. లేరా రే, వాళ్ళు ఎవరు చంపేశారా? మనమే అంటున్నారా? లేరా 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 అన్నంత పని చేశావు కదయ్యా, అన్యాయంగా చంపేశావు. నేను చంపడం ఏంటి? నువ్వు దాన్ని ఇంకెవరు రాత్రాలతో గొడవపడి చంపేస్తాను బెదిరించలేదు? ఇంకా అతనితో మాట్లాడి పోలీసులకు ఫోన్ చేయండి. టీసీ చూస్తా నిలబెడతా. పోలీసులు మనం పోలీస్ స్టేషన్కి వచ్చావా మంటలు చేయడానికి వచ్చావా? రే ఎవడో అనామకుడు వచ్చి నా కూతురు పెళ్లి చేసుకుంటా అంటే ఏ కన్న తండ్రిని అలాగే రియాక్ట్ అవుతారా? అంత మాత్రం చంపేస్తావా? నోటుకు వచ్చింది మాడితే నరికేస్తాను చదవాలరా. నరికేస్తావా? వాళ్ళ నరికేసే చాలా, మమ్మల్ని నరికేస్తావా? నరికేరా, ఇలా నరుక్కుంటూ పోతే భూమి మీద మనిషినే వాడు మిగలరా. ఒరే సూర్యబాబు నీకు దండ పెడతారు, నేను నరకటం ఏంట్రా? నోటితో నువ్వే కదా అన్నా. ఒరే తాగితే తొమ్మి అంటావురా అంటే మాత్రం చేసేస్తావా? ఆయన రక్తం చూస్తే నాకు ఎంత భయం, ఎందుకు తెలుసు కదరా. కరెక్ట్ అనుకో, నీ గురించి పూర్తిగా తెలిసిన మాకే నేను నమ్మటం ఇంత టైం పట్టింది. ఇక నువ్వు చంపలేదంటే నమ్ముతాడరా? పైగా కంపార్ట్మెంట్ మొత్తం మన శత్రువులే. అందుకే ఈ పోలీసుల బారిని తప్పించుకోవాలంటే మనకి పోలీస్ అకాడమీ కరెక్ట్. లక్కీగా మనం రిజర్వేషన్ చేసుకోలేదు కాబట్టి మన వివరాలు ఎవరికి తెలియవు. నీ బతుకమే మనల్ని కాపాడిందిరా, మళ్ళీ నచ్చేసారా రమణ? అవునరా, జగదాంబ చౌదరి గారు మన జీవితాలు మలుపులు తిరుగుతాయన్నారు. హలో జగదాంబ చౌదరి హియర్. జేసే మా జీవితాలు మలుపులు తిరుగుతాయని చెప్పావు? ఏ ఇంకా తిరగలేదా? జీవితాలు తిరగలేదురా, మేము తిరుగుతున్నాం మలుపులన్నీ చెడగెత్తరాదవా. భాష భాష ప్రధానం, భాష తొక్క. దేవుడు చల్లగా చూసి మేము వైజాగ్ తిరిగి రావటం అంటూ జరిగితే నిన్ను డైరెక్ట్ గా దేవుడి దగ్గర పంపించేస్తాం. తాగబోతే ఏంటి స్వామి వద్దంటున్నారు? లోగడ వెంకీ అనే కుర్రవాడికి నేను చెప్పింది చెప్పినట్టు జరిగిందనే ఆనందంలో నాకు సన్మానం చేస్తానంటున్నాడు. నాకు ఈ ఆడంబరాలు అవి నచ్చవు, వద్దు అంటున్నాను. మీరు చెప్పింది జరిగితే మేం కూడా సన్మానం చేస్తాం స్వామి.
Take the bodies. Nana! Nana! Murko! 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 ఇద్దరు మార్కులు వాళ్ళు మనుషులు కాదు, అన్యాయంగా చంపేశారు. ఎవరు వాళ్ళే సార్? ఆ నలుగురే. నలుగురా? వాళ్ళ బర్త్ నంబర్స్? వాళ్ళకి రిజర్వేషన్ లేదు సార్. రిజర్వేషన్ లేకుండా ట్రావెల్ చేశారు. సిసి వాళ్ళ క్లోజ్ అని ఆయన మేనేజ్ చేశాడు. క్లోజా? ఏ అటెన్షన్ తీసుకురండి. వాళ్ళతో పాటు వీడు మందు కొట్టాడు సార్. ఎవరు వాళ్ళు? ఎవరు సార్? ఆ నలుగురు ఎవర్రా? వాళ్ళ ఫ్యాన్స్ సార్. ఫ్యాన్స్? యా. నువ్వు ఎవరా? సినిమా యాక్టర్రా? ఫ్యాన్స్ అంటానికి చెప్పేవరో? అమ్మతో నాకు తెలుసు సార్. తెలీదా? తెలుసు సార్. తెలియకుండా మంది కొట్టారు వాళ్ళతో? నేను మంద అయినా నీడి చెప్పినా సార్. వీడి అంటావరా? చెప్పేవరో? ఎవరో చెప్పు. అమ్మతో నాకు తెలుసు సార్. తెలీదా? తెలియదు సార్. ఏ బాబాయ్, పోలీసు పోలీసే కదా, మళ్ళీ పోలీసులు ఉంటారు. మనుషులు పోలీస్ స్టేషన్కి ఎంత బాపరా. మీ పేర్లు అడ్రస్లు రాసి ఇక్కడ సంతకాలు చేయండి. సంతకం? మా అడ్రస్లు ఎందుకు? అది ఇక్కడ రూలు. మన ఎవరు? ఎవరు? మీ అబ్బా కొంపం చేయడం అడిగాడు. అకాడమీకి ట్రైనింగ్ వచ్చి నేస్తాను. చెప్పించేయి. రేపు ఒకసారి వస్తే ఐడెంటిఫికేషన్ కోసం కొంతమంది క్రిమినల్స్ ఫోటోలు చూపిస్తాం. ఐ నో యూ మస్ట్ బి టైర్డ్ నౌ. మీ ఫాదర్ సామాన్లు ఆ రూమ్లో ఉన్న వెళ్ళి కలెక్ట్ చేసుకోండి. సెక్యూరిటీగా కానిస్టేబుల్ మీతో పంపిస్తున్నాను, జస్ట్ ఇన్ కేస్. వెల్కమ్ Welcome to AP Police Academy Batch 2004. Thank you, sir. Meerantha ikkadiki enduku vacharo telusu anukuntanu. Lailalo chudaniki. Very good. Manchi charge of humor undi mee daggara. Particular ga nee daggara. Ilanti jokulu evaru unte ippude eseyandi. Endukante kaasevattlo mee mogudu ostadu. Aayana mundu ittu jokulu esthe mimmalu kaakulu kalichittu kalichestadu. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. రింగ్ టోన్ సార్. రింగ్ టోన్? ఏ పాట? వెన్నెల్లో హాయ్ హాయ్, మల్లెల్లో హాయ్ హాయ్. వెన్నెల్లో అంత హాయిగా ఉంటుందా సార్? ఎండలో ఇంకా హాయిగా ఉంటుంది తెలుసా? తెలీదు సార్. అయితే తెలుసుకో, ఈరోజు అంతా ఎండలో పరిగెత్తు. ఎంత హాయిగా ఉంటుందో రేపు నాకు పాట పాడి చెప్పు సార్. గో. టేక్ ద గన్ అండ్ రన్. 3 నెలలు కళ్ళు మూసుకుంటే ట్రైనింగ్ పూర్తి చేసేయచ్చు, ఆ తర్వాత దేశం మీద పడి దోచేయచ్చు అని మీరు అనుకుంటే మాత్రం చాలా తప్పు. ఈ 3 నెలల్లో అసలైన మగాళ్ళు మాత్రమే బయటికి వెళ్తారు. మరి మిగతా వాళ్ళు ఇంటికి వెళ్తారు. దిస్ ఇస్ మై అకాడమీ. ఇక్కడ నా రూల్స్ మాత్రమే ఉంటాయి. అవి చాలా భయంకరంగా ఉంటాయి. వాటిని తట్టుకుని బయటికి వెళ్ళగలమనే నమ్మకం ఉన్న వాళ్ళు మాత్రం ఇక్కడ ఉండండి. మిగతా వాళ్ళు ఇంటికి వెళ్ళిపోవచ్చు. నేను పంపించాల్సి వస్తే మాత్రం వేరే పని చేసుకోవడానికి కూడా పనికిరారు. మీకు 2 నిమిషాలు టైం ఇస్తున్నాను, బాగా ఆలోచించుకోండి. ఒరే, వాడు కళ్ళు వాడు ఎవరని చూస్తే కదా డేంజర్ మనిషిలా కనపడుతున్నాడు. అవునరా, అప్పు సొప్పు చేసి మన ఊర్లో బతికేటం బెటర్, వెళ్ళిపోతానరా. బయటికి వెళ్తే బొక్కలు వేసేస్తారు. ఆ బాధలు ఇక్కడే పడదాం, వచ్చేస్తాడు. ఎలా? సో మీరందరూ మగాళ్ళని పూర్తిగా నమ్ముతున్నారన్నమాట. ఐ లైక్ ఇట్. యువర్ ట్రైనింగ్ స్టార్ట్స్ ఫ్రమ్ టుమారో. భిక్ష ఇక్కడ రూల్స్ అన్ని మీకు చెప్తాడు. గెట్ రెడీ బాయ్స్, ఐ విల్ సీ యూ టుమారో. అదేంటయ్యా, ఆయన మీకు బంగారం లాంటి అవకాశం ఇస్తే చేతులారా పాడు చేస్తున్నారు. నానా బాధలుపడి అన్ని టెస్టులు పాస్ అయింది, వెనక్కి వెళ్ళిపోవడానిక. సరే మీ కర్మ, ఇక్కడ రూల్స్ చెబుతా వినండి. తెల్లవారుజామున 5 గంటలకల్లా సైరన్ మోగుతుంది, వెంటనే లేవాలి. మరి ఎప్పుడు పడుకోవాలి చెప్తా? అది కూడా చెప్తా. 6 గంటలకి ప్రేయర్ ఉంటుంది, 7 గంటలకి టిఫిన్ పెడతారు. ఏం పెడతారు? ఏం పెడతారంటే బిర్యానీ పెట్టి బూస్ట్ ఇస్తారు అనుకుంటున్నావా ఏంటి? ఒక ఇడ్లీ పెట్టి 1/2 గ్లాస్ పాలు ఇస్తారు. లంచ్లో ఏం పెడతారండి? ఒక కప్పు రైసు, పప్పు. కప్పు అంటే 1/2 కప్పు సైజులో ఉంటుంది అనుకోకండి, టీ కప్పులో సగం ఉంటుంది. లంచ్ అవగానే రెస్ట్ అండి. 1:30 నుంచి ఓరల్ క్లాసెస్ అంటే పాఠాలు చెప్తారు. 4 గంటలకు పేరేడు, 5 గంటల నుంచి 6 గంటల దాకా గేమ్స్, 8 గంటలకు డిన్నరు, 9 గంటలకు రోల్ కాలు. ఇవన్నీ కాకుండా మిమ్మల్ని అప్పుడప్పుడు రాత్రులు అడవుల్లో తీసుకెళ్ళి వదిలేస్తాం.
రాత్రంతా మీరు అక్కడే ఉండాలా? దీన్ని మేము ఫీల్డ్ క్రాఫ్ట్ అంటాం. అయినా పోలీసు వాళ్ళకి అడవిలో పనేండి సార్. అన్నలు ఉండేది అక్కడేగా. ఇవన్నీ సార్, అన్నలు మమ్మల్ని నిజమైన పోలీసులు అనుకుని మా మీద ఏదైనా నగైత్యం చేస్తే ఎవరు సార్ రెస్పాన్సిబిలిటీ? మరి పోలీసు ఉద్యోగం అంటే ఏమనుకున్నారు? అప్పుడు ఏమైంది, ఇంకా చాలా ఉంది. అదిగో ఒక వికెట్ పడింది. అసలు పేరు వీరభద్రం. ఎన్నో చేసింది నాకు రావట్లే సార్. నాకు రావట్లే సార్. ఐ నో హౌ టు టీచ్ యూ. ఐ హావ్ వన్ వెరీ గుడ్ టెక్నిక్ ఫర్ యూ. అవునరా, మరి చిన్నపిల్లలు పెట్టిన పెడతారు. చిన్నపిల్లల అన్నప్రాసన రోజే అంత తిన్నానంట. ఏంట్రా ఇది, ఏంటిది? చూడరా భలే ఉందిరా, ఏ నవాబుదో బిల్డింగ్ అది. ఇలాంటివంటే నాకు బాగా ఇంట్రెస్ట్ రా. మనకి చదువు తప్ప అని ఇంట్రెస్ట్ తినా. మనం ఒకసారి అక్కడికి వెళ్ళాలిరా. రాత్రులు వద్దురా, పగల వెళ్దాం. మా టీవీ న్యూస్ కు స్వాగతం. నిన్న ఉదయం గోదావరి ఎక్స్ప్రెస్ లో జరిగిన జంట హత్యల వెనుక విశాఖపట్నానికి చెందిన నలుగురు యువకుల హస్తం ఉందని పోలీసులు అనుమానిస్తున్నారు. తాగిన మైకంలో వారు ఈ దారుణానికి పాల్పడ్డారని ప్రత్యక్ష సాక్షులు మా ప్రతినిధితో చెప్పారు. హత్యకు గురైన ప్రసాదరావు కుమార్తె శ్రావణి మరిన్ని వివరాలు తెలియజేశారు. మా నాన్న నా కోసం వాళ్ళతో గొడవ పడ్డారు, కానీ వాళ్ళు ఇలా చంపుతారని ఊహించలేదు. ఈ నలుగురు యువకుల గురించి పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారని దక్షిణ మండలి డీసీపీ భరత్ చెప్పారు. ఆ నలుగురు కురాళ్ళు హత్యలు చేశారని ప్రత్యక్ష సాక్షులు చెప్తున్నారు. వాళ్ళని పట్టుకోవడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నాం, ఎట్టి పరిస్థితుల్లోనూ వాళ్ళని వదలం. ఆ నలుగురు నాయాలు నాకు దొరికితే బాంబెట్టి లేపేస్తా. బాబు నీది కడప? అవును. అనుకున్నానులే. ఏమయ్యా మీరు కూడా ఆ ట్రైన్ కేగా వచ్చింది? కొంపదీస్ ఆ నలుగురు మీరేనా ఏంటి? బలవంతం రావడం చాలా కష్టం రా బాబు, బిగులు దిగిపోయినాయి. వాళ్ళేదో సరదాగా విషయం మాత్రం చాలా సీరియస్ రా. ఆ నలుగురు మనమే అని తెలిస్తే. అసలు మనం అదే ట్రైన్కి వచ్చినట్టు వాడికి ఎలా తెలుసు రా? నేనే చెప్పేవాడు. వెంకీ మనం ఎప్పుడు వచ్చాం? నిన్న. మొన్న. మొన్న? ఇగో వెంకీ నువ్వేమన్నా ఈ మధ్య నీకు సరిగ్గా బుర్ర పని చేయట్లే. ఇప్పుడే కరెక్ట్ గా పని చేస్తుంది. ఎంట్రీ బుక్ లో మనం రోజు ముందు వచ్చినట్టు డేట్ మారిస్తే మనం బయటపడిపోవచ్చు. వెంకీంద్రా అసలు నిన్న ఎలా పొగడాలో నాకు అర్థం కాదురా. అభినందన సభలకు ఇది సమయం కాదు సూర్య బాబు. ముందు పని చూడాలి. పని చూడాలంటే ఎంట్రీ బుక్ ఆ యోగ్ గార్డ్ రూమ్ లో ఉంది. అంటే పులి భవన్ లో మాంసం విసిరి వెనక్కి తెచ్చుకోవడం అన్నమాట. తప్పదు బుజ్జి, రిస్క్ తీసుకోవాలి. పదండి. సౌండ్ చేయకండి రా. తలపేసేయండి, తలపేసేయండి. సూర్య బాబు మీరంటూ సూర్యబాబు దొరికిందిరా. ఏందిరా ఎక్కడ? ఎన్నిసార్లు చెప్పానురా నీకు నన్ను ఎప్పుడు డైరెక్ట్ గా వచ్చి కలవద్దని? దెన్ వై డిడ్ యు కమ్ హియర్? పని పూర్తయిన తర్వాత మీరే ఫోన్ చేస్తానారు. చేయలేదు, అందుకే వచ్చాను. షట్ అప్ ఇడియట్. పని ఎక్కడ పూర్తయింది? నేను నీకు చెప్పింది తండ్రి కూతుర్ని చంపమని, వేరే అమ్మాయిని ఎందుకు చంపావు? లోక్ సార్, మీరు నాకు చెప్పింది SN5253 బర్త్ లో వాళ్ళని చంపమని. నేను వాళ్ళ పీకలకు వస్తాను. సరిగ్గా చూసుకోవద్దా? ఎలా చూసుకుంటాను? మీరేమైనా వాళ్ళ ఫోటోలు ఇచ్చారా? ఓకే ఇప్పుడు ఇస్తున్నాను. ఇది ఆ అమ్మాయి ఫోటో. అడ్రస్ లక్డికా పూల్, అరుణ అపార్ట్మెంట్స్, ఫ్లాట్ నంబర్ 418. 418. నౌ గోన్ కిల్ హర్.
చుడు ఈసారి ఎట్టి పరిస్థితుల్లో మిస్ అవ్వకూడదు. ఇఫ్ యు మిస్ దిస్ టైమ్ ఐ విల్ నాట్ మిస్ యు రిమెంబర్. ఆ న్యూస్ మీరు రేపు పేపర్లో చూడండి. పోలీస్ ఉద్యోగానికి కావాల్సిన ముఖ్యమైన లక్షణం సమయస్ఫూర్తి. ఇవాళ మనం దాని గురించి డిస్కస్ చేసుకుందాం. ఇప్పుడు ఇది ఒక ఇల్లు, నేను ఒక దొంగని. మీ ఫేస్ అలాగే ఉంది సార్. ఏ పేరు? ఏ పేరు? సూర్యబాబు అండి. సరే సరే, పేరు బాగుంది. ఇప్పుడు నేను దొంగని, మీరు పోలీసు. ఈ టేప్ రికార్డర్ నేను ఇక్కడ తీసుకుపోతున్నాను దొంగతనం చేసి. మీరు నన్ను ఎట్లా అడ్డుకుంటారు, ఎట్లా పట్టుకుంటారు అది చూద్దాం. ఇప్పుడు ఎవరు వస్తారు? సూర్యబాబు నువ్వు రావయ్యా, నీకు మంచి టైమింగ్ ఉంది. ఇందాక కూడా మంచి జోక్ వేసావు సార్. ఇప్పుడు నేను ఎవరు అది? ఇప్పుడు నేను పారిపోతున్నాను, నువ్వు పట్టుకోవాలి. రెడీ, 1 2 3. ఆగండి, సిగ్గు లేదు. మీ ఇంట్లో మీరే దొంగతనం చేస్తారా? చెప్పు తీసుకోకూడదా? నా ఇంట్లో నేనేం చేస్తే నీకు ఎందుకురా? అడగడానికి నువ్వు ఎవడివి? ఈ పోలీసు అని మీరే కదా సార్ చెప్పారు. ఇది నా ఇల్లు అని చెప్పానండి. నేను కన్న వేసిన ఇల్లు. ఇక రంజిత్ నువ్వు రా, దొంగను పట్టుకుంది కదా రా. స్కీమ్ మొత్తం గుర్తుంది కదా నీకు? గుర్తుంది సార్. రెడీ, 1 2 3. స్టాప్ దేర్. అండర్ సెక్షన్ 136 ఆఫ్ ఐపీసీ స్టీలింగ్ ఆఫ్ ఎ టేప్ రికార్డర్ ఇస్ ఎ క్రైమ్ అండ్ యు కెన్ బి పనిష్డ్ అప్ టు 3 మంత్స్ ఆఫ్ ప్రిజన్ ఆర్ ఫైన్ అప్ టు 5000 రూపీస్. నువ్వు ఏదో సొల్లు మొత్తం చెప్పి దాకా ఉంటాడండి. ఎప్పుడు పారిపోతాడు? ఈ సెక్షన్ మోషన్ చేస్తే వాడు దొంగతనానికి ఎందుకు వస్తాడు? నల్ల కోట వేసుకొని కోర్టులో ప్రాక్టీస్ చేసుకుంటాడు. ఇక దాని పో. ఎందుకు వస్తారేమో ప్రాణం తీయడానికి. ఎవరున్నారు ఇంకా? వెంకటేశ్వరరావు సార్. నువ్వు రావయ్యా, నువ్వు అంత మాత్రం పడి వెళ్ళరా. ఏ స్వామి, నువ్వన్నా కరెక్ట్ గా చేస్తావా, వాళ్ళలాగే చేస్తావా? చేస్తావా? చెప్పండి, మళ్ళీ చేస్తాను. ఇంకెక్కువ చూస్తే ఫైల్ అయిపోతుంది. నువ్వు చెప్తా? అబ్బో, ఏ కొట్టాడు నాయన. ఇదయ్యా చూశారుగా. చూశాను సార్, మమ్మల్ని కూడా చూపించమంటారా? ఇవాళకి లెసన్ చాలు. ఇక రాత్రికి ఫీల్డ్ క్రాఫ్ట్ అంటే మమ్మల్ని అందరినీ తీసుకెళ్ళి అడవిలో వదిలేస్తారా సార్? అంతేగా. అడవి చూస్తే భయం వేస్తుందిరా. మీకు బొట్టు పెట్టి చెప్పాలంటే దిగండి, దిగండి. దిక్కపోతే బలవంతంగా దించుతాం. బుద్ధి తక్కువ పోలీసు ఉద్యోగానికి వచ్చాం. చాలా ఆలస్యంగా తెలుసుకున్నావు. మరే వనభోజనానికి వచ్చినట్టు గుంపులు గుంపులుగా చెట్ల కింద కూర్చొని కాలక్షేపం చేద్దాం అనుకుంటున్నారేమో. అదేం కుదరదు. ఇక్కడికి 10 కిలోమీటర్ల రేడియస్ లో మీ నెంబర్ లేసి ఫ్లాగులు కట్టాము. అడవిలో పులి కాకపోతే పులిహార ఉంటుంది సార్. సూర్యబాబు పైగా ఇది టైగర్ జోన్ చూసావో లేదు. వెళ్ళడానికి పొద్దున్నే వచ్చి పికప్ చేసుకుంటాం. గ్యారంటీ ఉంది సార్. అంటే మిమ్మల్ని పికప్ చేసుకెళ్తామయ్యా, లేకపోతే మీ బాడీ తీసుకెళ్తామయ్యా. భయపడతారు భాయ్. లైట్ తీసుకోవాలి. ఇటు వెళ్తే పుల్లు ఉంటాయి, ఇటు వెళ్తాం. వాటికంటే నాకు పావులు టెన్షన్ ఎక్కువ ఉందిరా. పావుల కన్నా పుల్లు డేంజర్. నువ్వే వాళ్ళ నాన్న చంపావు అనుకుంటుంది. ఇప్పుడు వెళ్తే పోలీసులు పట్టించేస్తా. ఎలాగపోతే ఆమెకు ప్రమాదం రా. ఎలాగో మేనేజ్ చేయండి రా ప్లీజ్. మేనేజ్ చేస్తాం. తేడా వస్తే నువ్వు ఇంటికి మెసేజ్ చేయాలి. లేరా చెప్తాను కదా, చూసుకోండి. ఓకే, దీంతో పాటు వీటి టెన్షన్ ఏంట్రా మనకి. నర్సింగ్ మేడం, నూడిల్స్ తీసుకురా. అలాగే మేడం. గౌతమ్ రాజారే
మీరే భయపడకండి శ్రావణి గారు, మేము పక్కనే పోలీస్ అకాడమీలో ఎస్ఐ ట్రైనింగ్ అవుతున్నాం. ప్రస్తుతం మీరు ఇక్కడ ఉంటే సేఫ్. నువ్వు నిజంగా ఎస్ఐ ట్రైనింగ్ అవుతుంటే ఈ విషయాన్ని పోలీసులకు కంప్లైంట్ చేయొచ్చుగా. మిమ్మల్ని చంపాలని చూస్తుందే పోలీస్ ఆఫీసర్. నువ్వు చెప్పిందల్లా నమ్మటానికి నేనేం చిన్నపిల్లని కాను. నన్ను నమ్మని చెప్పడం లేదు, మిమ్మల్ని కాపాడుకోమని చెప్తున్నాను. ఆ రోజు తాగిన మాత్రం పిచ్చి పిచ్చిగా మాట్లాడితే చంపేసినట్టేనా? అసలు నేను ఇంత చెప్పిన తర్వాత కూడా మీరు నమ్మపోతే మీ ఇష్టం. తెల్లారిపోతుంది, మీకే పర్వాలేదు, మీకు అవసరం నేను ఏర్పాటు చేస్తాను. వస్తానండి, దయచేసి మీరు బయట మాత్రం రావద్దు. వెంకీ ఏంటండి? బ్లడ్. పర్వాలేదండి. గుడ్ మార్నింగ్ సార్. బాయ్స్ కు ఫాలో చెప్పు. బాయ్స్ ఫాలో. ఒరేయ్ ఆ వెంకీ గారు ఇంకా రాలే, ఎలా రా? కమ్ ఫాస్ట్ సార్. రోల్ కాల్ సౌథన్. మిస్టర్ 4564 రాజన్. yes sir. 4565 సుధీర్. yes sir. 4566 అర్జున్ సింగ్. yes sir. 4567 వెంకటేశ్వర రావు. 4567 వెంకటేశ్వర రావు. ఐ రిపీట్, 4567 వెంకటేశ్వర రావు. yes sir. ఓకే ఓకే. ఎలా వచ్చావురా? చూడండి చూడండి. 4568 రమణ. yes sir. 4569 సూర్బాబు. yes sir. సౌధన్ విసర్జన్. ఏంటిది? అడవులేదో గుచ్చుకుంది సార్. ఏం గుచ్చుకుంది? తెలీదు సార్. తెలుసుకో, లేకపోతే చాలా ప్రమాదం సార్. పో. హౌ ఇస్ లైఫ్ భరత్? ఫైన్ సార్. రమణారని చాలా రోజులైంది మనం కలిసి, ఊరికి ఒకసారి కలవాలనిపించింది, అందుకే రమణ. హౌ ఆర్ థింగ్స్ విత్ యూ? లా అండ్ ఆర్డర్ అంటే ఇప్పుడు టెన్షనే కదా సార్. ఎస్పెషల్లీ గోదావరి ఎక్స్ప్రెస్ మర్డర్ కేసు సెన్సేషన్ అయింది, మీడియా అంతా మనల్ని టార్గెట్ చేస్తోంది, చాలా హెడ్డేక్గా ఉంది. నిన్న ఇంకో మర్డర్ జరిగిందట. ట్రైన్లో మర్డర్ అయిన లెక్చర్ కూతురుని అటాక్ చేశారు, సెక్యూరిటీగా పెట్టి మన కానిస్టేబుల్ కూడా చంపేశారు. మరి అమ్మాయి ఏమైంది? ఎక్కడికైనా పారిపోయిండొచ్చు, లేదా కిడ్నాప్ అయిండొచ్చు. ఈ పని కూడా నలుగురు కురాలే చేశారని సస్పెక్ట్ చేస్తున్నారు. ఇంతకీ వాళ్ళు ఎవరో తెలిసిందా? ఆ ఇన్ఫర్మేషన్ టాప్ సీక్రెట్గా ఉంచాం, కానీ 24 అవర్స్లో ఖచ్చితంగా వాళ్ళని అరెస్ట్ చేస్తాం. వెరీ గుడ్. బట్ హౌ? ట్రైన్లో హంతలకు సంబంధించిన కెమెరా ఒకటి దొరికింది. కెమెరానా? ఏలే సార్, మా వాడు కొత్త కెమెరా కొనాలంటాడు. ఎక్కడ దొరుకుతుంది సార్? అంటే ఊరు కొత్త కదా. గెట్ లాస్ట్ ఇడియట్స్, గెట్ బ్యాక్ టు వర్క్. ఐ యామ్ సారీ భరత్, దే ఆర్ డొంకీస్. కమ్ ఆన్ టెల్ మీ, కెమెరా? కెమెరా కురాలదని తెలిసింది, దాని డెవలపింగ్కి మనలో కూడా తెలియకుండా ఒక ప్రైవేట్ స్టూడియోలో ఇచ్చాను. అయినో, పంచాగుట్టలో అరుణా స్టూడియో కదా? పంచాగుట్ట అరుణా స్టూడియో, కరెక్ట్ సార్? మీకులా తెలిసింది? అది నీ క్లోజ్ ఫ్రెండ్ స్టూడియో అని చెప్పి నా చేత ఓపెన్ కూడా చేయించావు, మర్చిపోయావా? ఎస్ కరెక్ట్ సార్. ఎనీవే థ్యాంక్స్ ఫర్ కమింగ్. మై ప్లెజర్. కీప్ ఇన్ టచ్. ష్యూర్. బాయ్ సార్. ఏం కావాలి సార్? మేము తలో కంట్రీ వెళ్ళిపోతున్నాం అండి, ఒక గ్రూప్ ఫోటో కావాలి. అలాగే, మీరు పేపర్ చదువుతానండి, నేను లైటింగ్ చేసేస్తాను. సూర్యబాబు దొరికిందిరా?
బాగానే తీసారా? ఫోటోలు ఇందులో పెట్టు, ఇవందులో మార్చు, అవి కవర్లో పెట్టు. ఏ ఇదిగో పెట్టు. లైటింగ్ రెడీ సార్, లోపలికి రండి. అప్పుడే రెడీయా? చాలా బాగా రావాలి ఫోటో, మరి మళ్ళీ ఎప్పుడు కలుసుకుంటాం ఏంటో. రెడీ సార్? సరిగ్గా నిల్చోండి కొద్ది పక్క. ఓకే ఓకే, రెడీ సార్? స్మైల్ సార్, ప్లీజ్ వన్ మినిట్, నా ఫ్రెండ్ డీసీపీ వచ్చాడు, మాట్లాడొచ్చు. ఇప్పుడు వచ్చిందంటరా? హాయ్ భరత్. ఎలా ప్రసాద్, ఫోటోస్ రెడీ? ఇప్పుడు రెడీ రారా. ఇగో లోపల పార్టీ వెయిట్ చేస్తున్నాయి, ఒక స్టిల్ తీసి వస్తే కూర్చో. పదరా నా కూడా ఫోటో తిద్ది గానీ. ఎస్ సార్. సార్ ఓకే సార్, నాకు కొంచెం అర్జెంట్ పని పడింది రా, తర్వాత పిలుస్తాను. బాయ్. ఓకేరా, బాయ్. సారీ, పదండి. మా నిర్ణయం మార్చుకున్నాం. ఏంటి? అందరూ ఒకే గంటకి వెళ్ళాలనే? ఫోటో తీసుకోకూడదని. అమ్మయ్యా, మొత్తానికి రిస్క్ లోంచి బయటపడిపోయాం. అక్కడేమో శ్రావణిని కాబట్టి మంచి మార్కులు కొట్టేశాం. ఇదంతా చూస్తుంటే జేసీ గారు చెప్పింది కరెక్ట్ అనిపిస్తుంది. అనవసరంగా నానా మాటలని ఆయన మనసుని గాయపరిచాను. ఊరుకోరా, గురుజీ అంటే దేవుళ్ళు అంటాడు, కాలం మీద పడి కొబ్బరికాయ కొడితే క్షమించేస్తాను. అయితే శ్రావణితో ఒకసారి మనసిపి మాట్లాడాలను. నువ్వు ఒకసారి మనసిపి మాట్లాడేందుకే ఇన్ని కష్టాల్లో పడ్డావు, అయినా నీకు బుద్ధి రాలేదురా. లవ్ అన్నాక కష్టాలు ఉంటాయి బుజ్జి, అలాగని వెనక్కి వెళ్ళకూడదు. అయితే ముందుకెళ్దాం పద. ఈడు వెళ్ళాలెత్తున్నాడు. భయపడ్డారా? మీకు కావాల్సిన అన్ని తీసుకొచ్చాం. కొండ, స్టవ్, ఇంకా లాంతరా. ఏమండోయ్, వంటగది సామాగ్రి అంతా ఈ కవర్ లో ఉంది. ఇవి బియ్యం, అప్పటికి కొత్తగా బ్రో అడిగారు షాపోడు. ఇవన్నీ ఒక్కరికి అనుకోకండి, అప్పుడప్పుడు మేము కూడా వస్తాం తినడానికి. వాళ్ళు పెట్టే ఫుడ్ చిన్న పిల్లకి కూడా సరిపోతుంది. శ్రావణి గారు, మీకు వంట ఉండడం వచ్చా లేకపోతే మమ్మల్ని? శ్రావణి గారు, ఏమైందండి? ఎవరో సంబంధం లేని వ్యక్తి నన్ను చంపాలనుకోవటం, ఏ సంబంధం లేని మీరు నన్ను కాపాడాలనుకోవటం ఆశ్చర్యంగా ఉంది. మనుషుల మధ్య సంబంధం ఏర్పడటానికి ఇంత టైం ఉంటే ఏమి ఉండదు. ఆ సంబంధం బలపడటానికి కారణం కావాలి. మీరు మమ్మల్ని నమ్మారు, ఈ ఒక్క కారణం చాలు మేము మిమ్మల్ని కాపాడుకోవటానికి. అలాగే సంబంధం లేకుండా ఏ మనిషి ఇంకో మనిషిని చంపడు. యోగేంద్ర శర్మ మీ నాన్నగారిని చంపడానికి, మిమ్మల్ని చంపాలనుకోవటానికి ఏదో కారణం ఉంది. ఆ అవకాశం లేదు వెంకీ, మా నాన్న నాకు తెలిసి ఎవరికి ఏ అపకారం చేయలేదు. మరి వాడు మీ నాన్న ఎందుకు చంపాడు, మిమ్మల్ని ఎందుకు చంపాలనుకుంటున్నాడు? అదే తెలుసుకోవాలి. నాకి బాలి బాలి. బుజ్జి, పడేటట్టు చెప్పరా. చల్తి చల్తి చల్ నే చల్లి. నంబర్ వచ్చిందా? జోలు పెట్టుకో, జోలు పెట్టుకో. ఓకే, అది పెట్టేసే. దా దా దా. రే వెంకీ, ఫోన్ రా. శ్రావణి ఉంటారా? హలో శ్రావణి, యోగేంద్ర శర్మ నంబర్ తీసుకో. ఓకే. 98490 98490 90690 690. ఓకే, జాగ్రత్తగా మాట్లాడు. ఓకే. One minute. Randra, 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 Randra. Hello. Shravani, maatladutunnanu. Shravani? Nannu rendu saarlu champinchalani try chesi miss ayave aa Shravani. Can you call me back after 2 minutes? Okay. Hello. Dasu. Nenu. Number note chesko. 5510-2435. ఈ నంబర్ ఎక్కడో కనుక్కొని వెంటనే అక్కడికి వెళ్ళాం. ఆ అమ్మాయి అక్కడే ఉంది. క్విక్. చెప్పు, నీకేం కావాలి? నాకేం కావాలో అడగడానికి ఫోన్ చేయలేదు. నీకేం కావాలో అది నా దగ్గర ఉందని చెప్పడానికి ఫోన్ చేశాను. చూడు, నాతో గేమ్స్ ఆడే వాళ్ళని నేను టాలరేట్ చేయను. ఆ డిజిటల్ క్యాసెట్ ఇచ్చేయి. ఎందుకు ఇవ్వాలి?
ఇవ్వకపోతే మీ నాన్నలాగా నువ్వు కూడా చస్తావు కాబట్టి. నేనెవరో తెలుసుకున్నావు, నా నంబర్ కూడా తెలుసుకున్నావు. ఇన్ని తెలుసుకున్న దానివి నేను ఎలాంటి వాడినో కూడా తెలుసుకుని ఉంటావు. అయ్యో మూత తగిలేసిందే. సారీ సార్, చూసుకుంటే తినేసాను. సారీ సార్. గో. ఏం అనుకోకండి సార్, ప్లీజ్. ఐ సెడ్ గో. హలో హలో. షట్. ఇప్పుడు ఫోన్ చేసిన అమ్మ అక్కడ పోయింది. ఇప్పుడే టెలిన్స్ ప్రతివాడికి ఎస్ అయిపోవాలని ఈ చలికి తెల్లవారుతో 4 గంటలకు లేస్తే తెలుస్తుంది ఎస్ ఐ ఉద్యోగం ఒకటి ఎటు. శ్రావణి కలిసి ఆ డిజిటల్ క్యాసెట్ విషయం ఏంటో తెలుసుకోవాలరా మనం. ఇప్పుడు ఆ యోగ్గాడు అరే పుచ్చి ఆ భిక్షమంటే ఏంటి అటు చూస్తున్నాడు. కొమ్మచి శ్రావణి గారు చూశాడంటావా? ఇదిగో వెంకటేశ్వరరావు సార్, మీరు ఒకసారి రండి. చూశాడురా. ఎవరయ్యా అది? ఎవరు సార్? చంద్రుడా? కాదు, ఆ బిల్డింగ్ లో అమ్మాయి. బిల్డింగ్ కనిపించింది కానీ అమ్మాయి ఎవరు కనపట్లేదు సార్. ఆ కనిపించబోటువంటి నాకు అంత క్లియర్ గా కనిపిస్తుంటే. అబ్బే మాకెవరు కనపట్లేదు. మరి నాకు కనిపిస్తుంది ఏంటి? కొన్ని దయ్యాలు అంతే సార్, కొంతమందికి కనిపిస్తుంది. ఏంటి సార్ భయపడ్డారా? అయ్యా భయపడ్డం ఏంటి? భయపెట్టడం తప్ప భయపడడం మనకు తెలియదు. మాకేదో తెలుసు సార్, గుడ్ నైట్ సార్. కొంచెం మా కోటర్ దాకా కంపెనీ వస్తారండి. ఒంటరిగా భయమా? చలిగాలికి వాకింగ్ చేస్తే బాగుంటుందిలే. నీకు దయ్యాల గురించి బాగా తెలుసు అన్నమాట. వేదమ్మ చౌదరి గారు తెలుసు. వాడు మగదయ్యమా? మహాపండితుడు, జ్యోతిష్య శాస్త్రాన్ని జోగ్గా చెప్పేస్తాడు. మరి దయ్యాల గురించి ఏం చెప్పాడు? దయ్యాలు 3 రకాలు ఏంటండి? శంకిని, లంకిని, డాకిని. శంకిని దయ్యాలు అంటే అవుట్డోర్ దయ్యాలు, గుట్ల మీద, పుట్ల మీద, పొలాల్లో, శ్మశానాల్లో తిరుగుతూ ఉంటాయి. ఇక లంకిని దయ్యాలు అయ్యేమో పాడుబడ్డ ఇళ్లలో, పాడుబడ్డ బంగ్లాల్లో, ఎండిపోయిన నూతుల్లోనూ ఉంటాయి. ఇవి చాలా డేంజరస్. ఇక డాకిని అంటే కామెడీ దయ్యాలు. వీటి గురించి మీరు పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఇందాక మీరు చూసింది లంకిని దయ్యం. అవి ఎవరికో కానీ కనిపించవు, కనిపిస్తే వదలవు. మీకు ఈ సంగతి తెలుసా? ఈ కనిపించినట్టు ఎవరికైనా చెప్తే అసలు వదిలిపెట్టవు, పగబెట్టేస్తాయి. వెంకటేశ్వరరావు నీకు విషయం తెలుసా? తెలదు. ఇందాక నాకు దయ్యం కనపడలా, ఊరకనే కామెడి కన్నా అంటే కామెడీ దయ్యం అనేది మంది ఉచ్చక వెంకటేశ్వరరావు. ఆ రాజవాడకి దయ్యం కూడానే లేదు. అందులో నవంబర్ 8 సార్ మాటల్లో మీ క్వార్టర్ వచ్చింది. క్వార్టర్ కట్టి పడుకో. మన క్వార్టర్లు మెడలు లేవు కానీ ఏదన్నా ఒకవేళ అర్ధరాత్రి పూట మా క్వార్టర్లో వచ్చి పెద్ద పెద్దగా కేకలు చూస్తే ఇక్కడ చెయ్యదు. మీ పుట్టినరోజు మాకలే తెలుసు అనుకుంటున్నారా? ఎంతైనా కావే పోలీసు వాళ్ళం రండి.
రండి రండి, మీరు త్వరగా కట్ చేయకపోతే మావోడి మావోడి కళ్ళతో తినేటట్టు ఉన్నాడు. ఇప్పుడు ఎందుకండి ఇదంతా? మీకు మేము ఉన్నామని గుర్తు చేయడానికి కట్ చేయండి. శ్రావణి గారు నాన్న గుర్తొచ్చారు. నా చిన్నప్పుడే అమ్మ చనిపోయింది. నాన్నగారు ఇంకో పెళ్లి కూడా చేసుకోలేదు. నా ప్రతి బర్త్డేని ఎంతో గ్రాండ్ గా సెలబ్రేట్ చేసేవారు. లాస్ట్ ఇయర్ కూడా అలాంటిది. ఒక్క దైవం అనుకున్నాను, మొత్తం ఫ్యామిలీ షిఫ్ట్ అయిపోయినట్టుంది. అయినా ఇవన్నీ నాకే కనపడతాయి. ఏంటి శ్రీయాజ్రయం ప్రసన్నాజ్రయం? వాడి మాటలను బట్టి మీ నాన్నగారిని చంపడానికి కారణం ఏదో క్యాసెట్ అని అర్థమవుతుంది. మా నాన్న ఇప్పుడు డిజిటల్ కెమెరా క్యారీ చేసేవారు. అది ఎక్కడ ఉంది? ఆ రోజు ట్రైన్ లో మిస్ అయిపోయింది. అది వాడికి దొరుకుంటే అసలు ఆ క్యాసెట్ గురించి మిమ్మల్ని అడగడు కాదు. ఏంట్రా యువకి యువకి హాలిడే ఇచ్చారు, హ్యాపీగా పడుకుందాం అంటే నీ గోలేంట్రా? నోరు మూసుకొని రండి చెప్తాను. కంపార్ట్మెంట్ లో దొంగలు తెలిసిపోయిందా? తెలిసిపోయిందా? ఎవడ్రా? ఇంకెవడో ఆ గదలాగాడు. నీకు ఎలా తెలుసు? చూడు, ఆమె గొలుసే కళ్ళ చూస్తున్నాడు. ఇక్కడ చూడు, ఆ బ్యాగ్ ఇంకలా చూస్తున్నాడు. ఇక అమ్మే మెడలో గొలుసు ఉంది. అప్పుడు న్యూస్ లో డెడ్ బాడీ మెడలో గొలుసు లేదు. మరి వాడు సాఫ్ట్వేర్ ఇంజనీరే? సాఫ్ట్వేర్ లేదు, హార్డ్వేర్ లేదు. ఆడి గజ దొంగ గజాల. ఖచ్చితంగా కెమెరా ఆడి దగ్గర ఉంటుంది. కానీ వాడు ఎక్కడ ఉంటాడు? పొద్దునే లేచి అల్ఫా కేఫ్ లో కప్పు టీ తాగిందే నాకు డేస్ స్టార్ట్ అవుతుంది. గజ్జే వచ్చా పంజగుట్టకి వెళ్ళి నాలుగు ఫోన్లు వచ్చినాయి. రెండు దినాల సంది స్టేషన్ పోయి సంతకం పెట్టలేదని ఎస్ఐ సాబ్ గుస్తా చేస్తుండు. ఆడలాగే పోతాడు మనకేంటి? రెండు సమస్య పంపించు. గజాల బైక్ దో సమస్య దేదో. ఎవరు సార్ మీరు? తోటి ప్రయాణికులు మర్చిపోకూడదు గజాలా. కరెక్టే సార్, నేను మళ్ళీ వస్తాను రా. కూర్చో, కొడితే పళ్ళు రాలిపోతారు. అవును రే, నువ్వు సాఫ్ట్వేర్ ఇంజనీర్ వా? అండర్వేర్ కే దిక్కులేదు, సాఫ్ట్వేర్ ఎక్కడ సార్? మరి ఆ రోజు ట్రైన్ లో అంత బిల్డప్ ఇచ్చావు బతుకు తెరువు కోసం సార్? నువ్వు వేసే యాసాలకి చేసే పళ్ళకైనా సంబంధం ఉందేంట్రా? అసలే సార్, మా అమ్మ కూడా అదే అంటది. అవును రే, ఆ కెమెరా ఏదిరా? అది అమ్మేస్తాను సార్. ఎక్కడ? చార్మినార్ దగ్గర మసీదు పక్కన సలీం షాప్. నువ్వు చెప్పేది అబద్ధం అనుకో, అబద్ధం ఆటకు నువ్వు ఉండవు రేపు. సార్ దొంగతనాలు చేసి బతికేవడం కానీ అబద్ధాలు చెప్పి బతికేవడం కాదు సార్, చెప్తున్నాను. ఏంట్రా ఏళ్ళు తూమింతున్నావు? సార్ 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 తప్పైపోయింది సార్, తప్పైపోయింది. అరే ఎంత చెప్పింది సమస్యలు చెప్పి. బాయ్స్ కి హాలిడే ఇచ్చాం కదా? అవును సార్. ఎందుకో తెలుసా? రిలాక్స్ అవడం కోసం సార్. కాదు, సర్ప్రైజ్ చెక్ చేయడానికి. లెట్స్ మూవ్. వాట్స్ దిస్? వాట్స్ దిస్? Take them out. Hey, ishe na theene. Six books. Idiot. Out. Ba, wait, ba. Take all of them away. Nee gundelo nee undi pona pipasa mari na gundelo karina feel ayipoddam. Dad it. Hey, ishe vathi ishe mundu pattalani. Kiche epudu? Kiche. Abbu, ala nannu chudaku please, Samisha Patel. Man Ramana sir. Hey, Biksham. Hey, ishe vathi ishe chusara santa. ఈ ఇద్దరూ నాకే కావాలి. ఆ ఇద్దరు వాడికి కావాలట. వాడు ఫుడ్ చూశారు సార్? తీసేయండి అయ్యా. వీడు సార్ జాతకాలు పిచ్చోడు వెంకి, వీడికి చదువు తక్కువ ఇవన్నీ ఎక్కువ. అలాగే సార్. భరత్, యోగి హియర్. నువ్వు వెంటనే అకాడమీకి రా. నువ్వు వెతుకుతున్న క్రిమినల్స్ ఇక్కడే ఉన్నారు. ఫాస్ట్. క్రిమినల్స్? ఈ నలుగురు కుర్రాలే గోదావరి ఎక్స్ప్రెస్ లో మర్డర్స్ చేస్తారు.
భిక్షం సార్. ఆ బంగ్లాలో ఎవరైనా ఉంటున్నారా? ఎవరైనా అంటే అది మన ఎవరైనా? సరిగ్గా చెప్పు సార్. ఒక దయ్యం ఫ్యామిలీతో ఉంటుంది సార్. ఏంటి దయ్యం ఫ్యామిలీయా? ఆర్ యు మ్యాడ్? నిజం సార్, నేను చూశాను సార్. మొదట్లో ఒంటరిగా ఉండేది, తర్వాత ఫ్యామిలీ మొత్తం షిఫ్ట్ అయిపోయింది సార్. అప్పుడప్పుడు పాటలు పాడుతూ డాన్స్ చేస్తుంటారు సార్. మరి నాకెందుకు చెప్పలేదు? ఎవరికన్నా చెప్తే ఆ దయ్యం పగబెట్టి ప్రాణం తీస్తుందని చెప్పాడు సార్. ఎవరు వాడే? ఆ వైజాగ్ వెంకటేశ్వరరావు. వెంకటేశ్వరరావు చౌరస్తాలన్నీ తిరుగుతున్నాం, సలీం షాప్ మాత్రం దొరకట్లేదు రా. అది దొరికితేనారా మన జీవితాలు మారేది? రే అదిగురా మసీద్ పక్కన షాప్. అపదా అనయ్యావనా? మసీద్ పక్కన సలీం ఎలక్ట్రానిక్స్ అని. అరే బాయ్ బోర్డు కనపడలే, ఇది లేడీస్ దుకాణం ఉంది. సరేనండి, ఈ మసీద్ చుట్టుపక్కల ఎక్కడన్నా సలీం ఎలక్ట్రానిక్స్ ఉందా అండి? ఏ పూరా గల్లీ మీద లేడీస్ గా దుకాణం ఉంది. ఏ సలీం నాయ్ కుచిపోయినాయి, జావు జావు. అదే అన్న ఇక్కడే ఉందండి. ఈ గజలగాడు మళ్ళీ దెబ్బేస్తాడు రా. సరే వాడి సంగతి తర్వాత, ముందు అకాడమిక్ టైం అవుతుంది, పదండి. గోదావరి ఎక్స్ప్రెస్ లో జరిగిన జంట హత్యల కేసు ఈ రోజు కొత్త మలుపు తిరిగింది. ఈ కేసులో నిందితులుగా అనుమానిస్తున్న నలుగురు యువకులు హైదరాబాద్ లోని పోలీస్ అకాడమీలో సబ్ ఇన్స్పెక్టర్ ట్రైనింగ్ లో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ నలుగురు విశాఖపట్నానికి చెందిన వారని అకాడమీ డైరెక్టర్ యోగేంద్ర శర్మ నిందితుల పేర్లను వెల్లడించారు. కె వెంకటేశ్వరరావు సన్ ఆఫ్ సత్యనారాయణ, పి వెంకటరమణ సన్ ఆఫ్ నాగేశ్వరరావు, ఎల్ సూరిబాబు సన్ ఆఫ్ సుబ్బారావు, సి వీరభద్రం అలియాస్ బుజ్జి సన్ ఆఫ్ అంబలనాయుడు. అయితే నలుగురు ప్రస్తుతం పరారీలో ఉన్నట్లు దక్షిణ మండల డీసీపీ భరత్ తెలియజేశారు. వీరు ఒక యువతిని కూడా కిడ్నాప్ చేసినట్లు అనుమానం వ్యక్తం చేశారు. పోలీస్ ట్రైనింగ్ లో ఉంటూ నేరాలకు పాల్పడిన వీరిని పట్టుకుని కఠిన చర్యలు తీసుకుంటామని డీజీపీ డీకే శర్మ మాటివి చెప్పారు. శ్రావణి కష్టంగా యోగ్యత తీసుకెళ్ళిపోంటాడు రా. చూడరా. హలో, అలాగే. సరే. ఎవర్రా? మా నాన్నరా. మన పేరెంట్స్ అందరినీ హైదరాబాద్ ఇంట్రాగేషన్ కోసం తీసుకొస్తున్నారంట. మనం ఎక్కడున్నా సరే పోలీసులకు సరెండర్ అయిపోమంటున్నారు. నిజంగా వాళ్ళు ఎక్కడున్నారో మాకు తెలియదు సార్. వీళ్ళైనా వాళ్ళ పేరెంట్స్? ఎస్ సార్. ఎక్కడున్నారో తెలియదు అంటున్నారు కదా, వీళ్ళని ఇలా కూర్చోపెట్టి కూల్ గడిగితే జవాబు చెప్తారా? రే గెర గెర. మూడు మర్డర్స్ చేశారు తెలుసా? వాళ్ళు అలాంటి వాళ్ళు కాదండి. వాళ్ళకి సర్టిఫికెట్ ఇవ్వడానికి వచ్చావా? మా పోలీస్ డిపార్ట్మెంట్ పరువు తీశారు స్కౌండ్రల్స్. అలాంటి వెదవల్ని కన్నందుకు సిగ్గుపడండి. పిల్లల్ని పెంచడం చేత కాకపోతే ఏ రైలు కింద పడి చావండి సార్. కొంచెం మర్యాదగా మాట్లాడండి. చంపేస్తా. యు డోంట్ నో అబౌట్ మీ సార్. కూల్ సార్, కూల్ సార్. ఇదిగో చూడండి, వాళ్ళు మీ దగ్గరకు వచ్చినా లేదా కాంటాక్ట్లోకి వచ్చినా వచ్చి సరెండర్ అని చెప్పండి, లేకపోతే చాలా ప్రమాదం. ఇక మీరు వెళ్ళచ్చు సార్. ఈ కేసు మీద మీరు ఎందుకు ఇంత ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు? ఐఎమ్ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్. నా ట్రైనింగ్లో ఉన్న కుర్రాలు ఇలా చేశారంటే ఐఎమ్ ఫీలింగ్ షేమ్ ఫర్ ఇట్. దట్స్ ఇట్. నాన్న, నేను వెళ్ళి టికెట్స్ తీసుకొస్తాను. అలాగే నాన్నగారికి ఏమైనా తినడానికి తీసుకురామ్మా. నాకు ఆకలి కాలేదు, నువ్వు వెళ్ళమ్మా. అదేంటండి, పొద్దున్న నుంచి మీరు ఏమీ తినలేదు. నాకు విషయం తప్ప ఏమీ తినాలనిపించట్లేదు లక్ష్మి. వాడు ఎస్ఐగా ఉద్యోగం సంపాదించుకుంటే మర్చిపోయాను. కన్నా తండ్రిని ఏమిటి కూడా వాడిని అర్థం చేసుకోనందుకు సిగ్గుపడ్డాను. కానీ వాడు వాడిలాగా అన్నయ్య ఏంట్రా ఇదంతా? అమ్మాయి తర్వాత చెప్తాను, చెప్పించాయి. అలాగే నాన్న,
అన్నయ్య రిజర్వేషన్ కౌంటర్ దగ్గర ఉన్నాను నాన్న, వాడు నాతో మాట్లాడాడు కూడా. అవునమ్మా, వాడు నాకు పంపించడం చెప్పాను, నువ్వు ఉండు, వాడు ఇటే వస్తున్నాడు నాన్న. ఎరా నాన్న, ఏమిట్లో ఇదంతా? కంగారు పడకండి నాన్న, నేను ఈ హత్యలు చేయలేదు నాన్న. టీవీలోను పేపర్లోను నువ్వే హంతకుడు అని ఫోటోలు వేశారా? నీకు ట్రైనింగ్ ఇచ్చిన ఆఫీసరే నువ్వు నేరస్తులను సర్టిఫై చేశాడు, అంతేగా మమ్మీ చేయి కూడా చేసుకున్నట్రా, కానీ నేను నమ్మలేదు. ఇంతవరకు మిమ్మల్ని అడగటమే కానీ మీకు ఎప్పుడు ఏమలేదు. ఇప్పుడు మాట ఇస్తున్నాను, మీ తలదించుకునేలా చేశాను, మళ్ళీ తలెత్తుకునేలా చేస్తాను, నన్ను నమ్మండి నాన్న. ఒరే అన్నయ్య, పోలీసులు వచ్చేస్తున్నారా? నాన్న అప్పు జాగ్రత్త, చిన్న జాగ్రత్త. ఏమా రిజర్వేషన్ కౌంటర్ లో ఉన్నాడా? అక్కడ ఎవరు లేరండి? వాడు ఉండగానే మీరు వెళ్ళాలి, మీరు వెళ్ళేంత వరకు వాడు ఉంటాడా ఏంటి? ఏమండి ఇడ్లీ చల్లారిపోతుంది. అవునవును, ఆకలి. క్యాసెట్ ఎక్కడ? ఐఎమ్ ఆస్కింగ్ యూ వేర్ ఇస్ ద క్యాసెట్? నీ మునిగిపోవడం కన్ఫర్మ్ అయితే ఎవరిని వదలను, నాతో పాటు అందరినీ ముంచేస్తాను. ఐ హేట్ సైలెన్స్. హలో, నేనేరా వెంకీ, వెంకటేశ్వర మాట్లాడుతున్నాను. నువ్వు అమ్మాయిని ఎంత భయపెట్టినా బతిమాలను ఆ క్యాసెట్ నీకు దొరకదు, ఎందుకంటే ఆ క్యాసెట్ నా దగ్గర ఉంది. వెంకీ, నువ్వు ఈ అమ్మాయిని కాపాడడానికి ఇంత టెన్షన్ పడుతున్నావంటే విషయం నాకు అర్థమైంది. నాకు కావాల్సింది నీ దగ్గర ఉంది, నీకు కావాల్సింది నా దగ్గర ఉంది. నిజం. లెట్స్ మేక్ ఎ ఫేర్ డీల్ వెంకీ. నీకు కావాల్సింది నువ్వు తీసుకో, నాకు కావాల్సింది నాకు ఇచ్చే. నో మోర్ గేమ్స్. సరే, ప్లేస్ కూడా నువ్వే చెప్పు. హిస్టారికల్ ప్లేస్, గోల్కొండ ఫోర్ట్. ఓకే, కానీ ఆ క్యాసెట్ మన దగ్గర లేదు కదా? ఆ విషయం మనకి తెలుసు, వాడికి తెలియదు కదా. చూస్తున్నావు, వాడికి ఆల్రెడీ మడత తడిపోయింది తెలుసా? ఓకే, వేర్స్ మై క్యాసెట్? అంటే క్యాసెట్ ఇచ్చేస్తే మా ఇద్దరిని చంపేసి క్యాసెట్ తీసుకెళ్ళిపోదాం అనుకున్నావా? నీకే ఎన్ని తెలివితేటలు ఉంటే వైజాగ్ సీతాంపేట నుంచి వచ్చిన వాడిని, నాకు ఎన్ని తెలివితేటలు ఉండాలరా? క్యాసెట్ లేదు, తొక్క లేదు. క్యాసెట్ ఎక్కడ? Cassette, give me the cassette. Ivo, Ivara. Come on, get up.
ఎమోషన్ ఉంటే సరిపోదురా. టెక్నిక్ ఎక్కడ రాక టెక్నిక్ తెలీదురా. ఎమోషన్ నేను ఇప్పుడే చంపేవచ్చు. చంపడం తేలిక, కాపాడటం కష్టం. కాపాడతాను ఆ అమ్మాయితో పాటు నిజాన్ని కూడా. వచ్చేయండి. సరే సార్, ఆ డబ్బులు ఇవ్వండి సార్. నథింగ్. అదిగా సార్, మొహన్. షట్ అప్. ఫైల్ ఎక్కడ పెట్టు. అలాగే సార్. హలో, నేను గజాల మాట్లాడుతున్నాను. గజాల? జీకే గజాల, మగాడి సార్. అయితే నీకు కావాల్సిన కెమెరా నా దగ్గర ఉంది. కెమెరా? నాకే కెమెరా అక్కర్లేదు. శర్మ గారు, మీరు పోలీస్ అయితే నేను దొంగని. రైల్లో పెద్ద ఆయన కెమెరా కొట్టేసింది నేనే. అందులో ఏముందో కూడా నాకు తెలుసు. ఇంకా బుకాయించడానికి ప్రయత్నం చేయకండి, అది మీకే నష్టం. ఏం కావాలి నీకు? ఏం కావాలంటే ఏం చెప్తాను, ఒక 5 లక్షలు కొట్టండి. నువ్వు ఎక్కడున్నావు? గెలాక్సీ థియేటర్ పక్కన అల్ఫా కేఫ్లో. త్వరగా తీసుకురండి. ఇప్పుడు ఎక్కడ కొట్టాలరా నిన్ను? కొట్టకుండా పని అయ్యే మార్గం లేదా? ఉంది, ఆ కెమెరా ఇచ్చేస్తే. ఆ కెమెరా ఇచ్చే, లేచే ఇచ్చే, తీసుకో. మాట తప్పుతున్నారు. నీలాంటి ఎదోల దగ్గర కూడా మాట మీద నిలబడతారేంట్రా? అయినా నేను ఒక దెబ్బ ఎందుకు ఊరు పెడతానో తెలుసా? కరెక్ట్గా 5 వందలు తెలుసు చూడు. కెమెరా దొరికిందా? కెమెరా దొరికిందా? వెంటనే చూడాలరా. ముందు మనకు ప్లేస్ కావాలి. నా క్లోజ్ ఫ్రెండ్ ఒక అమ్మాయి ఉంది, వాళ్ళ పేరెంట్స్ ఢిల్లీలో ఉంటారు. తన ఒక్కతే ఉంటుంది, అక్కడికి వెళ్దాం. గజల ఇక్కడ ఆడున్నాడు సార్. క్యాసెట్ ఎక్కడ? లేదు. డోంట్ ఇరిటేట్ మీ, గివ్ మీ ద క్యాసెట్. లేదని చెప్పాను కదా, ఎన్నికలు చెప్పాలి నీకు. ఏంట్రా కొడతావా? కమాన్ కొట్టు. ఇందిరా పార్క్, నాన్నగారు వాకింగ్ అక్కడికే వెళ్ళేవారు. అక్కడ రకరకాల పక్షుల్ని కెమెరాతో రికార్డ్ చేసేవారు. ఈ ఒక్కసారికి ఎక్స్క్యూజ్. ఇది నీకు ఫస్ట్ టైం కాదు. ఒక ఇన్నోసెంట్ స్టూడెంట్ ని నీ పర్సనల్ వెంజెన్స్ తీర్చుకోవడానికి నక్సలైట్ అని ముద్ర చంపేశావు. అది నాకు తెలుసు కూడా, నువ్వు నా ఫ్రెండ్ అని చెప్పి ఎక్స్క్యూజ్ చేశారు. ఈ నకిలీ స్టాంపులు కుంభకోణం దేశంలోనే పెద్ద ఇష్యూ అయింది. మన రాష్ట్రంలో మినిస్టర్ అరెస్ట్ చేశారు. కర్ణాటకలో పొలిటీషియన్స్ తో పాటు పెద్ద పెద్ద ఆఫీసర్స్ అరెస్ట్ చేశారు. మహారాష్ట్రలో ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ దయానాయకనే వదలలేదు. అసలు మొట్టమొదటిసారి అబ్దుల్ కరీం తెలిగే మీద 1999 ఆగస్టులో బేగం బజార్లో కేసు నమోదైంది. ఆ నకిలీ స్టాంపు నమూనాలు నాసిక్ వెళ్లకుండా చేసి తెలుగుని కాపాడింది నువ్వేనని నా ఎంక్వైరీలో తేలింది. ఈ విషయం తెలిసి కూడా నేను దాచిపెడితే నీతో పాటు నేను కూడా ఇరుక్కుంటాను. చూడు యోగి, ఒక ఎంక్వైరీ ఆఫీసర్గా నా డ్యూటీ నేను చేశాను. నిన్నేం చేయాలో ఆ కోర్టే డిసైడ్ చేస్తుంది. నిజమే సార్, కానీ నా కెరియర్ మొత్తం స్మాష్ అయిపోతుంది. ట్రై టు కోఆపరేట్. సారీ, నన్ను ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి ట్రై చేయొద్దు. ఐఎమ్ గోయింగ్ టు సబ్మిట్ మై రిపోర్ట్ టుడే. లెట్ మీ డూ మై డ్యూటీ. శరత్, నీ సిన్సియారిటీకి మెచ్చి నేనిస్తున్న ప్రమోషన్. నో నో
నక్సలైట్ల చేతుల్లో హతమైన శరత్ కుమార్ ఐపిఎస్. రేపు నువ్వు న్యూస్ చూడలేవు కదా, అందుకే అడ్వాన్స్ గా న్యూస్ చెబుతున్నా. వెంకీ, వాడిని ఎక్కడో చూశానని చెప్పాను కదా, మా ఫ్లాట్స్ లోనే చూశాను. అదే మే ఊరెళ్ళే రోజు. మీరుండే ఏరియా ఏ పోలీస్ స్టేషన్ లిమిట్స్ లోకి వస్తుంది? లక్టి కపూర్. ఈ యోగేందర్ శర్మ ఏపీ పోలీస్ అకాడమీకి హెడ్ ఆఫీసర్ గా రావడానికి ముందు లక్కడి కబ్బుల్లోనే డీసీపీగా పనిచేసేవాడు. అంటే శ్రావణి, ఆ రోజు ఏం జరిగింది? మా నాన్నగారు ఆ రోజు ఎందుకో చాలా టెన్షన్గా ఇంటికి వచ్చారు. నాన్న, జ్యూస్ ఇక్కడ పెడుతున్నాను, తాగండి. అలాగే. నేను ఇప్పుడే షాప్కి వెళ్ళొస్తాను. ఓకే ఓకే. హలో డీసీపీ హియర్. నా పేరు ప్రసాద్ రావు, లక్కడి కబ్బుల నుంచి మాట్లాడుతున్నాను. ఇందిరాపార్క్లో జరిగిన మర్డర్ గురించి మీతో మాట్లాడాలి. చెప్పండి. చంపింది ఎవరు? నేను చూశాను. చూశారా? మార్నింగ్ వాక్లో బర్త్స్ రికార్డ్ చేస్తుండగా మర్డర్ చూశాను. అదంతా నా హ్యాండ్ క్యామ్లో రికార్డ్ చేశాను. ఆ క్యాసెట్ ఎక్కడుంది? నా దగ్గర ఉంది సార్. మీది విషయం ఎవరికైనా చెప్పారా? లేదు సార్, ఫస్ట్ మీకే ఫోన్ చేశాను. ఇది చాలా సెన్సిటివ్ కేసు, ఇందులో పెద్ద పెద్ద వాళ్ళు ఇన్వాల్వ్ అయి ఉన్నారు. మీరు ఈ టాపిక్ ఎక్కడా డిస్కస్ చేయద్దు, ఎవరికి ఈ విషయం గురించి చెప్పద్దు, ఆఖరికి మీ ఇంట్లో వాళ్ళకు కూడా. లేకపోతే మీ ప్రాణాలకే కాదు వాళ్ళ ప్రాణాలకు కూడా ప్రమాదం. అలాగే సార్. మీ అడ్రస్ చెప్పండి. ఫ్లాట్ నెంబర్ 418 అరుణ అపార్ట్మెంట్స్, ఆపోజిట్ నీలఫర్ హాస్పిటల్, బిసైడ్ పెట్రోల్ బంక్, దగ్గరికి కెప్పల్. మీరు అక్కడే ఉండండి, ఐ విల్ గెట్ ఇన్ టచ్ విత్ యూ. శ్రావణి, అమ్మ శ్రావణి, శ్రావణి. ఆయన చూసిన నేరాన్ని పోలీసులు చెప్పాలనే కంగారులో హంతకుడికి వివరాలన్నీ చెప్పేశారు. మీ ఫ్లాట్ ముందు యోగేంద్రని చూసి భయంతో మీ నాన్నగారు మిమ్మల్ని ఊరికి తీసుకెళ్లిపోయారు. వచ్చేటప్పుడు కూడా యోగేంద్ర హంతకుడిని తెలియక మీ బెర్త్ నెంబర్స్ వాడికి ఇచ్చేశారు. బెర్త్ నెంబర్స్ మారటం వల్ల మీ నాన్నగారితో పాటు ఆ అమ్మాయిని చంపేశాడు. వాడు నదలకూడదురా. ఈ క్యాసెట్ మన దగ్గర ఉండగా వాడు తప్పించుకోవడం కష్టం, కానీ ఈ సాక్ష్యాన్ని పోలీసులు అందజేద్దాం అంటే ఈ కేసు డీల్ చేస్తున్న డీసీపీ భరత్ వాడికి చాలా క్లోజ్. పోనీ మనం గవర్నర్ని కలిస్తే. వాట్? గవర్నర్ అపాయింట్మెంట్ తీసుకున్నారా? అవును సార్, వాళ్ళ దగ్గర ఎవిడెన్స్ ఉందట. పోలీస్ డిపార్ట్మెంట్ మీద నమ్మకం లేక గవర్నర్ రిక్వెస్ట్ చేస్తే రేపు హాలిడేనా స్పెషల్గా కన్సిడర్ చేసి అపాయింట్మెంట్ ఇచ్చారు. అమ్మయ్యా, ఈ క్యాసెట్ గవర్నర్ గారికి అందిస్తే మనం ఈ నేరం నుంచి బయటపడిపోయి మన ఉద్యోగాలు మనం చేసుకోవచ్చురా. ఉద్యోగాల మాట దేవుడు ఎరుగు, ముందు మన ఊరు వెళ్ళిపోతే ఏ అప్పు సొప్పు చేసి బతికేయచ్చు. ఒరే, అన్నట్టు చాన్నాలేంది, మందేద్దాం రావునరా. ఉద్యోగండి. ఓ, మందంటే ముందుండేవాడు శ్రావణి గారు, మిమ్మల్ని చూసి భయపడుతున్నాడు. నాకు భయపడుతున్నాడా? మందు కొట్టక ముందు ఈడు అందరికి భయపడతాడు, మందు కొట్టిన తర్వాత ఈడికి అందరు భయపడతారు. అది తెలుసు. అబ్బే, ఇప్పుడు అలాంటివి జరగవండి. కాకపోతే ఈ మధ్య కొంచెం టెన్షన్స్ ఎక్కువై మీకు తెలియదు ఏముందండి, ఈ ఒక్కసారి కాదనకండి ప్లీజ్ అండి, చెప్పరా? ఈ ఒక్కసారి సరే, హ్యాపీగా తాగండి, నాకేం ప్రాబ్లం లేదు. ఆడపిల్లల ముందు మన తాగడం పద్ధతి కాదు, అది నాకు ఇష్టం ఉండదు. హలో, మీతో పాటు నాకు వైన్ బాటిల్ పట్టుకురావడం మర్చిపోవద్దు.
నువ్వు వస్తానంటే నేను అద్దంటానా, నీ వస్తానంటే నేను రాజకుమారి. ఈరోజు మంచి చేస్తాం, చాలా రోజులైంది. కడుపు నిండా తాగి ఎన్నాళ్ళైందిరా? తాగి చాలా రోజులు అయింది కదా, కొంచెం కళ్ళు తిరుగుతుంది. నాకు మాత్రం తిరగట్లేదు. నీకెందుకు తిరుగుతాయి? నువ్వు మామూలుడువా? అబ్బాయి ఏంకి, నీకు ఎంత కావాలంటే అంత తాగు, కానీ తాగినట్టు మాత్రం ఉండు. తాగితే తాగినట్టు ఎలా ఉంటారు? తాగితే తాగినట్టే ఉంటారు. ఇది కొంచెం కంట్రోల్ తప్పుతున్నాడు రోయ్. Would you like to have anything else? నిశ్చయకాక నాకు అర్థమైంది. బాగోదు, వాళ్ళ ఇంటికి మనం వచ్చాం కదా, అర్థం చేసుకో. Hey guys, I'm asking you, you want anything, let me know. అది కాదురా, నువ్వు కూల్ అవురా? ఎందుకు అదే కాదురా, నాది అల్లా ఏ అమ్మాయిని కాదు. ప్రతి ఒక్కరికి ఏదో ఫ్యాషన్ అయిపోయింది. ఇప్పుడు మన టీవీ యాంకర్లు సోళ్ళా పోతున్నారా బాబు? అది ఎలా చేస్తారో సార్ చూపించరా సూర్యబాబా? హాయ్, మా బుడ్డి బుడి అడిగిన బుజ్జాయికి జన్మదిన శుభాకాంక్షలు. ఇట్లు గ్రాండ్ ఫా గ్రాండ్ మా బ్రదర్స్. హిందీ వాళ్ళు పాపం తెలుగు రాకపోయినా ఏదో మాడని ట్రై చేస్తారు. మనోళ్ళు ఉన్న రోగం తెలుగు వచ్చినా రానట్టు. అదేమిటి ఇదేమిటి, అరి అరే ఉంటుంది పైన ఉంటుంది. మనకెందుకు రా, నువ్వు ముందు మందు కొట్టి చెప్తావు. కొట్టు అయిపోయింది అయిపోయింది. మందు తాగడానికి కాదు రావణా, ఇప్పుడు ఆడపిల్లంటే మన శ్రావణిలాగా ఓ పద్ధతిగా మాట్లాడేది అర్థం అవుతూ ముద్దువా బుద్ధువా ఉంటే మనకు కూడా రకమైన ఫీలింగ్స్. మిమ్మల్ని ఎన్నిసార్లు ఎన్ని కేసుల నుంచి బయటపడేశానో మీ అందరికీ బాగా తెలుసు. అది నాకు ఎంత రిస్కో కూడా మీకు తెలుసు. ఇప్పుడు నా లైఫ్ డేంజర్లో పడితే దానికి కారణం ఈ ఫోటోల్లో ఉన్న నలుగురు కుర్రాళ్ళు, ఆ అమ్మాయి. నన్ను నేరస్తుడిగా ప్రూవ్ చేసే ఎవిడెన్స్ వాళ్ళ దగ్గర ఉంది. అది తీసుకుని రాజ్భవన్కి వెళ్తున్నారు. ఇప్పుడు నేను మీకు ఇచ్చిన అమౌంట్ జస్ట్ అడ్వాన్స్ మాత్రమే, ఇంకా మీకు ఎంత కావాలన్నా ఇస్తాను. ఎట్టి పరిస్థితుల్లోనూ వాళ్ళు రాజ్భవన్కు వెళ్ళక ముందే చచ్చిపోవాలి. యోగనా, నువ్వేం ఫిగర్ చేయక అంతా మేము చూసుకుంటాం. దాసు, సుల్తాన్ బజార్ దూల్పేటలో ఉన్న మన పోరగాళ్ళందరినీ హుషారు చేయి. రాజ్భవన్కి వెళ్ళే రాస్తాలని బ్లాక్ చేయాలా? నీకు బుద్ధుందా? నువ్వు ఇక్కడ హోలీ ఆడుతున్నావు, అక్కడ రాజ్భవన్ చుట్టూ ఆడి మనుషులు కాస్తారా? అక్కడికి వెళ్ళడం చాలా కష్టం.
గ్యాంగ్ అంత ఇక్కడే ఉంది, గుర్తుపడతాను జాగ్రత్త. అన్నానే శ్రీశైలం అని మాట్లాడుతున్నా. చెప్పు. ఈ ఒలి రంగులో మనుషులందరినీ చూస్తుంటే గుర్తుపట్టడం చాలా కష్టమవుతుందన్నా. బాగా అలిసిపోయారు కదూ. ఇనఫ్, చాలు. హిస్టారికల్ ప్లేస్ గోల్కొండ ఫోర్ట్లో జరగాల్సిన డీల్ మిస్ అయిపోయింది. నో ప్రాబ్లం. రాజ్భవన్, దిస్ ఇస్ ఆల్సో హిస్టారికల్ ప్లేస్. కమ్ ఆన్, గివ్ మీ ద క్యాసెట్. పోలీసు చోడు వై ఉండి పొరంబోక్పలని చేశావు. నిన్ను మరతేయటానికి ఇది రైట్ ప్లేస్. రై సూరిబాబు, ఈ క్యాసెట్ తీసుకెళ్ళి గవర్నర్ గారికి ఇచ్చారా? వీడి సంగతి నేను చూసుకుంటాను. Take him to hospital and arrest him. Give me the gun. Give it. Come on. Move. Thank you, thank you. Ikudu, Director General of Police. శ్రీ చంద్రశేఖరరావు గారు ప్రసంగిస్తారు. ప్లీజ్ సార్. ఆంధ్రప్రదేశ్ పోలీస్ అకాడమీ నుండి 2003-2004 సంవత్సరంలో తమ బాధ్యతలను నిర్వర్తించడానికి సిద్ధమైన 42వ బ్యాచ్ పోలీస్ అధికారులకు నా అభినందనలు తెలియజేస్తున్నాను. పోలీస్ అధికారులు కాకముందే ఈ రాష్ట్రంలో అతి కీలకమైన కేసును పరిష్కరించిన కె వెంకటేశ్వరరావు, ఎల్ సూరిబాబు, కె వెంకటరమణ, సి వీరభద్రములను ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. వీళ్ళకి ప్రభుత్వం తరఫున విశిష్ట సేవా పథకాలను ప్రకటిస్తూ ఐ వెల్కమ్ దెమ్ ఆన్ ద డయాస్ టు రిసీవ్ ది మెడల్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్.